క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క ఏప్రిల్ మాసము 12వ తారీఖు వరకు సజీవ లెక్కలో లెక్కించి ఆయన ప్రియ బిడ్డలుగా మనము ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి ప్రభు ఈరోజు మన ఇళ్లలో అయినా సరే, మన యొక్క నివాసాల్లో అయినా సరే ఆయన ఇచ్చిన యొక్క మంచి కృపా సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కుడి వచ్చిన మీరందరూ కూడా, ముఖ్యంగా ఈ యొక్క టీవీల్లోకి, మీ యొక్క ఫోన్స్లోకి, ఈ యొక్క లైవ్లోకి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామున శుభములు తెలియజేస్తున్నాను. గత 3 వారాల క్రితం నుంచి మనము ఈ యొక్క ఆదివారాలు ఇలాగున్న లైవ్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. మరి ఈ ఆదివారం కూడా మనం వాక్యాన్ని నేర్చుకుందాము. దేవుడిచ్చిన ఈ సమయంలో మీరెవరు కూడా చివరి వరకు మరి ఈ యొక్క వాక్యం వినకుండగా వెళ్ళిపోకూడదని, చివరి వరకు ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను. మరి మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాన్ మత్తయి సువార్త 16వ అధ్యాయం తీద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసి ఒక చిన్న వచనాన్ని చూద్దాం. మీ ఇంట్లో మీరు వాక్యము ఒకవేళ చూస్తుంటే, మీరు ఇంట్లో మీ బైబిల్ మీరు తీసి చూడండి. మరి మీ ఇంట్లో ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు కాదు, అందరి దగ్గర కూడా ఒక బైబిల్, ఒక పాటల పుస్తకం ఉండడము మనకు ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అంటే, ఈరోజు అందరి దగ్గర మరి ఒకటి ఉండాలని ప్రభుత్వం నియమించినప్పుడు అందరూ కూడా దాన్ని పెట్టుకోవాలి. ఏంటది? మూతికి బట్ట కదా. దాన్ని మంచి భాషలో మనము, టెక్నికల్ భాష, మెడికల్ భాషలో ఏదన్నా పిలవచ్చు, కానీ ఒకటి మాత్రం మూతికి బట్ట అనేది బాగా కరెక్ట్గా మూతి ముక్కుకు. మరి అది చెప్పినప్పుడు అందరూ ఒక్కొక్కటి పెట్టుకుంటున్నారు. ఒకళ్ళది ఒకళ్ళు వాడుకుంటామా? కట్టుకోండి. నీది నీ ముఖం తీసి నేను కట్టుకుంటానా? కాదు. కనుక ఎవరిది వాళ్ళమే పెట్టుకోవాలి. కనుక అలాగున్నాయో, ఎవరి బైబిల్ వాళ్ళకు ఉండడమో చాలా బ్లెస్సింగ్. ఎవరి పాటల పుస్తకం కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసి ఇక్కడ ఒక మాట చదువుతున్నాను చూడండి. 21వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద నరుడుగా అవతరించి, క్రీస్తు ప్రభు వారు దేవాతి దేవుడు, ఆయన 30 ఏండ్లు ఇంటి దగ్గర నజరేత దగ్గర ఉండి, ఆయన తర్వాత సేవా పరిచర్యలోకి వచ్చి దేవుడిచ్చిన కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మరి ఆ పరిచర్యను మనము ఎలాగునంటే, అది అత్యున్నతమైన పరిచర్య. దేవుడే మానవులకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, చాంద్రోగులను, పక్షవాయులను బాగు చేసి యూదయ గలడియ సమరయ ప్రాంతాల గుండా తిరిగి ఆయన చనిపోయిన వారిని లేపుతూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ యేసుప్రభు అలాగునా ఉన్నప్పుడు ఆయన ఈ 3.5 సంవత్సరాల ప్రారంభంలో ఈ మాటలు చెప్పలేదనే మనము ఈ వాక్యం ద్వారా గ్రహించు. అదేమిటి అంటే, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ప్రభువు చెప్పాడు. కానీ ఇక తను ఈ లోకంలో నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోవడానికి ముందు ఆఖరి సంవత్సరంలో, బహుశా మరి ఎప్పుడు చెప్పారో కరెక్ట్గా ఇక్కడైతే లేదు, నాకు తెలియదు, కానీ యేసుప్రభు మాత్రము ఆయన ఇక తన యొక్క శత్రువుల చేతికి అప్పజెప్ప వడబడుతున్నాడని, ఆయనను సిలువ వేసేస్తారని, ఆయన సిలువ వేసినాక ఆయన సిలువను ఆయన జయిస్తాడు అని అనుకున్న రీతిగా చెప్పలేదు. సిలువను జయిస్తాడంటే మరి ఆయన సిలువ వేసినప్పుడు అలాగున ఒక అద్భుతమైన శక్తితో, 2000 దయ్యాలను వెలగొట్టిన శక్తి, నీళ్ళంత రాక్షరసంగా మార్చే శక్తి, ఆయనకి ఏదైనా చేయగలిగిన వాడు కనుక చనిపోయిన వారిని లేపిన అలాంటి ఒక శక్తితో సిలువను ఒక్కసారి పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసేసుకున్నట్టుగా యేసుప్రభు ఒక హీరోలాగా వచ్చి అదే సిలువ, తన సిలు, ఏ సిలువ అయితే ఆయనకి వేశారో ఆఖరినే తీసుకొని ఒక 100 మందిని 1000 మందిని ఉతికి ఆరేసి అక్కడి నుంచి ఆయన జయకేతనం వేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఒక బాహుబలి సినిమాలాగా. ఏమి కూడా యేసుప్రభు అలాంటి యాక్షన్ కాదు. వాళ్ళకి చెప్పాడు, నేను సిలువ వేయబడితే, నేను అప్పజెప్పబడితే చచ్చిపోతాను, నేను మరణిస్తానని చెప్తున్నాడు. మరి దేవునికి ఆ శక్తి లేదా? అలాగునా? మనకు తెలుసు పాత నిబంధనలో 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎంతమంది? 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి సమూయేలు దాకా వస్తే సమూయేలు కూడా ఒక న్యాయాధిపతే. కనుక జడ్జెస్లో ఈ యొక్క 15 మంది జడ్జెస్లో ఒక జడ్జి పేరు మనోహ యొక్క కుమారుడు సంసోను. సంసోను ఫిలిస్తీన్లను ఒక గాడిద ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు కొట్టలేడా? ఆయనను సిలువేస్తే ఖచ్చితంగా కొడతాడు. కనుక ఆ సిలువ వేయబడిన
యేసుక్రీస్తు యొక్క ఘట్టం అట్లా జరగలేదు. ఆయన ఒక బలహీనుడుగా ఓడిపోయిన వాడిగా, ఆయన చేతగాని వాడుగా, వాళ్ళ యొక్క శక్తిని, సైనిక శక్తిని, మత శక్తిని జయించలేని వాడుగా ఆయన అక్కడ చిక్కబడి మరి చచ్చిపోయినట్టుగానే కనిపిస్తుంది. అవును, అదే చెప్పాడు యేసు ప్రభు. ఇప్పుడు చదివాం కదా మత్తయి సువార్త 16:21లో బైబిల్ అంటుంది, ఆయన చంపబడి అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యము అని కూడా చెప్పాడు. ఆయన పట్టబడ్డము, ఆయన చంపబడ్డము చెప్పి ఇంకోటి కూడా చెప్పాడు, తిరిగి నేను లేస్తాను 3 దినాల తర్వాత అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట దగ్గర ఇక్కడ ఆపి ఇక త్వరగా మనం వాక్యంలో చూస్తే, యేసు లేవడము అంటే సమాధిలో నుంచి ఆయన మరణాన్ని జయించి ఆ యొక్క మరి ఈ లోకంలో మనుషులందరూ కూడా ఎక్కడైతే ఇక వారి జీవితం క్లోజ్ అయిపోతుందో ఆ యొక్క మరణ వ్యవస్థలో, ఆ మరణ అవస్థలో సమాధిలో ఆయన జీవితం ముగిసిపోదని ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు. సో ఈ తిరిగి లేవటాన్ని పునరుత్థానము అని అంటారు. సో ఈ పునరుత్థానం అనేది ఒక్క క్రిస్టియానిటీ మాత్రమే, ఒక్క క్రీస్తు మాత్రమే క్లెయిమ్ చేసుకున్నాడు, దాన్ని నెరవేర్చి చూపించాడు. ఈరోజు చర్చ్ కూడా, సంఘం కూడా ఈ యొక్క పునరుత్థానము యొక్క విశ్వాసము, పునరుత్థానము మనకు కూడా అవుతుందని నిరీక్షణ, పునరుత్థానాన్ని బట్టి అన్ని మతాల నుంచి, ఈ యొక్క అన్ని విశ్వాసాల నుంచి, అన్ని బిలీఫ్స్ నుంచి, అన్ని సెక్స్ నుంచి, అన్ని కల్ట్స్ నుంచి, ఈ లోక సంబంధమైన అన్నిటి వాటిల నుంచి యేసు ప్రభుది యునిక్గా, విశిష్టంగా ఎందుకుందంటే ఈ యొక్క పునరుత్థానాన్ని బట్టే. కాబట్టి ఇప్పుడు నేను పునరుత్థానాన్ని గురించి చెప్తున్నప్పుడు క్రైస్తవ్యము పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతుంది తప్ప పునర్జన్మ కాదు. సో మీరు క్లియర్గా తెలుసుకోవాలి, పునర్జన్మ వేరు, పునరుత్థానం వేరు. పునర్జన్మ అంటే ఈ జన్మలో చచ్చి చేసుకున్న కర్మలను బట్టి వచ్చే జన్మలో ఇంకేదై పుడతామో, మనం మంచి కర్మ చేస్తే వచ్చే జన్మలో మనము మనుషులై పుట్టే అవకాశం, లేదంటే పశువులై పుడతామో, ఇంకే తెలియదు కనుక ఆ యొక్క ఇంకొక జన్మ ఉందని దాన్ని పునర్జన్మ అని చెప్పి, ఇంతకుముందు ఎన్నో జన్మలు అయిపోయినాయి ఇంకొక జన్మ ఉందని చెప్పే బోధ బైబిల్లో అది కాదు. సో క్రైస్తవులు ముఖ్యంగా అన్యులకుతో మాట్లాడుతున్నప్పుడు పునర్జన్మ కాదు ఇది, పునరుత్థానము. పునరుత్థానానికి పునర్జన్మకు తేడా ఉంది. పునరుత్థానము క్రీస్తు సంఘము మాత్రమే క్లెయిమ్ చేస్తుంది. కనుక ఈరోజు మరి ఈ భూమి మీద ఉన్న కొన్ని మతాల గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా రాముడు నేను చచ్చిపోతాను తిరిగి లేస్తానని చెప్పాడా? చెప్పలేదు. కృష్ణుడు నేను చచ్చిపోతాను నేను తిరిగి లేస్తానని చెప్పాడా? చెప్పలేదు. హిందూ మతంలో పునరుత్థానం గురించి లేదు, ఎవ్వరు కూడా అలాగున క్లెయిమ్ చేసుకోలేదు. ఈ 33 కోట్ల దేవుళ్ళు, ఇంకెవరైనా సరే వాళ్ళు, ఎవక్కడు కూడా దేవుడు దేవత అనేవాడు నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను అని మాత్రమో చెప్పలేదు. ఇక రెండవది బౌద్ధ మతం. బుద్ధుడు ఆయన నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పలేదు. బౌద్ధ మతము, దాంట్లో కూడా శాఖలు ఉన్నప్పటికీ కూడా బౌద్ధ మతంలో ఎక్కడ పునరుత్థానం గురించి లేదు. పునరుత్థానం పోని అసలు వాళ్లకు నిర్వాణ అంటే అలాగున ఈ యొక్క విశ్వంలో ఒక డస్ట్ ధూళి అయి కలిసిపోవడమే నిర్వాణలోకి వెళ్ళిపోవడం వాళ్ళ బోధ. ఇక జైన్స్, జైన మతం ఉంది కనుక మరి ఆ యొక్క మహావీర్స్, ఆ యొక్క తీర్థంకులందరూ కూడా, ఆఖరి తీర్థంకుడు ఆయన మహావీరు కనుక వాళ్ళల్లో కూడా ఏ ఒక్కళ్ళు కూడా మనిషి తిరిగి చచ్చిపోయి లేస్తాడు పునరుత్థానం అనేది వాళ్ళకు కూడా ఆ బోధ లేదు. పునరుత్థానము జైన మతంలో లేదు. ఇక తర్వాత మళ్ళీ ఎవరైనా క్లెయిమ్ చేస్తున్నారా అని అంటే ఇంకొకటి ఉంది, అదేమిటంటే మనం చూస్తే ఆ యొక్క జొరాస్ట్రనిజం. జొరాస్ట్రనిజము వాళ్ళు కూడా, జొరాస్ట్ర అనే ఒక మహా గొప్ప వ్యక్తి, ఆ దాదాపు యూదుల కంటే ముందు నుంచే ఉన్నాడని చరిత్ర చెబుతుంది. మోషే ద్వారా స్థాపింపబడ్డా, లేకపోతే అబ్రహాము ద్వారా పిలువబడి స్థాపింపబడిన యూదా ఒక జాతి మతము, లేకపోతే దానికంటే ముందే జొరాస్ట్రన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా పునరుత్థానం గురించి ఏమీ క్లెయిమ్ చేయలేదు. తర్వాత ఇంకొక మతాన్ని చూద్దాం, అదేంటి? ఇస్లాం మతం. ఇస్లాం అంటే ముస్లిం. ముస్లిం మతంలో మహమ్మద్ అనే అతను నేను తిరిగి లేస్తానని చెప్పలేదు. ఆయన తిరిగి లేవడం కాదు, ఎంతోమంది బతికున్నలనే సఫా, అది ఆయనది విడ్డూరమైంది. బతికున్నలని చంపి వాళ్ళను నరమేధం చేసేవాడు మహమ్మద్ అనే ఆయన ఇస్లాం మతంలో. కనుక ఆయన తిరిగి నేను చనిపోయా చెప్తాను లేవలేదు. వాళ్ళు నమ్ముతున్న అల్లా, మహమ్మద్ సృష్టించిన అల్లా కానీ ఎక్కడ చెప్పినట్టు లేదు వాళ్లకు. వాళ్ళకు ఒకటి ఉంది, వాళ్లకు మరి పరలోకానికి వెళ్తామని అన్నీ చెప్తున్నాయి. ఇక తర్వాత దీని తర్వాత ఇంకా ఏం మతాలు ఉన్నాయి? షింటో అనే మతం ఉంది కదా, ఇంకా చైనాలో ఇంకా రకరకాల మతాలు ఉన్నాయి. ఎన్నో మతాల గురించి మాట్లాడుకుంటే చాలా బలే. గురునానక్, మన భారతదేశంలో
ఎవరాయన సిక్కు మతస్థులకు గురువు. వాళ్ళు దేవుడు అన్నారు గురువు అంటున్నారు. గురువు అంటే మరి వాళ్ళకు మరి శిష్యులుగా ఉండి ఆ యొక్క నిత్య జీవం గురించి, మోక్షం గురించి, మానవ దుఃఖ భావాల్లోంచి మంచి ఒక టీచింగ్ గురువు. సో గురు నానకనే ఆయన కూడా నేను చచ్చిపోతాను తిరిగి లేస్తాను అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎందుకు మీ ముందు వస్తున్నానంటే, నేను ఒక క్రైస్తవ బిడ్డగా లేకపోతే ఎవరైనా క్రీస్తు విశ్వాసంలోకి రావాలనుకున్న వారికి ఈ యొక్క పునరుత్థానం అసలు బాగాలేదు. పునరుత్థానాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటే పునరుత్థానము దేవుని వాక్యంలో ఏం చెప్తుంది, యేసు నేను మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తా. సో పునరుత్థానం గురించి దేవుని బిడ్డలకు అర్థం కావాలంటే మనం కొన్ని రెఫరెన్సెస్ నేను తీస్తాను, త్వరగా తీద్దాము చూద్దాం. చూడండి మార్కు సువార్త 5:35-43 మార్కు సువార్త 5:35-35 అక్కడ ఇక్కడ ఏముంది అని అంటే ఒక చిన్న భాగము మరి మీరు తీసి అంత కాదు, ఇది వాక్య భాగం కాదు కనుక మీరు ఉట్టిగా గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 5:35-43 ఒక భాగం ఉంది. అదేమిటంటే యేసుప్రభు కాలంలో ఆయన భూమి మీద ఉన్న కాలంలో యాయిర్ అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని కూతురు మరి కొంత అనారోగ్య పాలైంది. యేసు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. మతాన్ని పక్కన పెట్టి, దైవాన్ని పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు అని అంటే ఆ యేసు దగ్గరికి వచ్చాడు. యేసయ్యా నా కుమార్తెకు బాగాలేదని. సరే యేసు లేచి ఆ యొక్క కుమార్తెను బాగు చేయడానికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కబురు వచ్చింది, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇక నువ్వు యేసుప్రభుని బాగు పెట్టద్దని అతని యొక్క అనుచరులు ఆ చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు వద్దు, నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, నువ్వు నమ్మకం మాత్రం ఉంచి నేను వస్తాను. లాగున యేసుప్రభు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్న వారికి చెప్పాడు అంటే ఈ చిన్న నిద్రిస్తుంది అన్నారు. వాళ్ళంతా కూడా యేసుప్రభుని చూసి గేలి చేశారు. నిద్రిస్తుందా, చచ్చిపోయి మీకు ఏడుస్తుంటే ప్రాణం పోయి ఎంతసేపు అయిపోయింది అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని తలిత ఆకుమి అన్నాడు. అంటే చిన్నదానాలు ఏమని వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుంది. కూర్చున్న తర్వాత యేసుప్రభు ఏం చేశాడు, ఆ అమ్మాయికి ఆహారం పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ అంత గొప్ప. సో ఈ యొక్క బైబిల్లో మార్క్స్ వార్త 5:35 భాగము ఇక్కడ చనిపోయింది 12 ఒక చిన్న బాలిక, ఆమెను యేసుప్రభు లేపాడు. ఇది బైబిల్ ప్రకారము పునరుత్థానము కాదు. రెండవది చూద్దాం. చూడండి మనం దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ ఉంది, ఇంకొకటి లూకా సువార్త 7:11 లూక్ ద గాస్పల్ 7th chapter verse beginning from 11 to 7 లూకా సువార్త 7:11-17 మళ్ళొకసారి చెప్తాను. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 7th chapter. ఇంతకుముందు మార్క్ చాప్టర్ 5th, మార్క్ 5:5 మనము మార్క్ 5:35-43 చూసాం. మార్క్ 5:35-43. ఇప్పుడు సెకండ్ది లూక్ ద గాస్పల్ లూకా సువార్త 7:11-17 ఇక్కడ ఇంకొకటి ఉంది. అదేమిటంటే యేసు ప్రభు ఆయన యూదయ గలిలయ సమరయ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఊర్లు గ్రామాలు గ్రామాలు ఆయన పట్టణాలు తిరుగుతూ ఉండేవాడు. ఆయన అలాగే వెళ్తున్నప్పుడు నాయన ఒక గ్రామంలోకి ప్రవేశిస్తుంటే ఆ గ్రామంలో నుంచి బయటికి ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. ఆ శవం ఎవరిది అంటే ఒక విధవరాలి యొక్క కుమారుడిది కనుక. బహుశా యవనస్తుడు అయి ఉంటాడు. ఆ యొక్క విధవరాలు బహుగా ఏడుస్తుంది, నాకు దిక్కు లేదని చెప్పి యేసుప్రభు పాడి దగ్గరికి వెళ్ళి ఆపి ఆ పాడి మీద ఉన్న అతన్ని ఏం చేశాడంటే ముట్టి లేపాడని బైబిల్ చెప్తుంది. సో అలాగే లేచిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక చచ్చిపోయిన వ్యక్తి ఎన్నో గంటలు ఇంటి దగ్గర పెట్టుంటారు, బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు ఊరి వాళ్ళందరూ జమ అయిన తర్వాత ఆ తర్వాత అప్పుడు శవాన్ని తీస్తారు, అప్పుడు దేహాన్ని తీసేస్తారు. మరి చాలా సమయం అయిపోయింది కానీ యేసుప్రభు ఆ ఊరి గమనిలో అతన్ని కలుసుకొని ఆ యొక్క శవాన్ని లేపినప్పుడు బైబిల్ చెప్తుంది లూక్ ద గాస్పల్ 7th chapter 11 ఇది కూడా పునరుత్థానమో కాదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మూడో చూద్దాం. చూడండి మూడోది అందరికి తెలుసు, యోహాన్ సువార్త 11:46 జాన్ ద గాస్పల్ 11th chapter జాన్ ద గాస్పల్ 11th chapter వర్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 to 46 మొదటి వచనం నుంచి 46 వరకు అక్కడ ఒక మంచి నరేషన్, ఒక ప్యాసేజ్, ఒక స్టోరీ, ఒక మరి యథార్థ ఘటన ఉంది. అదేమిటంటే యేసుప్రభు రెగ్యులర్గా ఆయన యూదయ గలిలయ అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఈ దక్షిణంలోని యూదయలోని బేతని అని ఒక గ్రామానికి కూడా వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు, మరియా మార్త అని చెప్పి. వాళ్ళకు ఒక బ్రదర్ ఉన్నాడు లాజర్ అని. అతడు సిక్ అయిపోయాడు. అతడు మరి ఆయన అనారోగ్య పాలైనప్పుడు మరియు మార్తలు యేసుప్రభు కబురు పెట్టారు, ఏసయ్య త్వరగారా వచ్చి మా యొక్క సహోదరుని బాగు చేయి. ఎందుకంటే ఎంతోమంది కుప్పలు తప్పలుగా వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేస్తున్నావు రా అని చెప్పినప్పుడు యేసుప్రభు రాలేదు. 3 రోజులు ఆగిపోయాడు. 4వ రోజు వచ్చాడు, సమాధి దగ్గర తీసుకెళ్ళమన్నాడు. ఆ యొక్క అక్క చెల్లెళ్ళు ఇద్దరు చాలా నిరాశ పడిపోయారు. బతికుండంగా రాలేదు, ఇప్పుడు చచ్చిపోయాక వచ్చాడని. కానీ సమాధి దగ్గరికి వెళ్ళాం రమ్మంటే వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రాయిని తొలగించమంటే వద్దు ప్రభు, ఆ యొక్క శవం కుళ్ళిపోయి ఉంటుంది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు ఈరోజు కనుక వాసన దుర్వాసన వచ్చేస్తుంది దయచేసి అంటే. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు నమ్మితే దేవుని
మహిమను చూస్తారన్నాడు. వెంటనే వాళ్ళు రాయిని తొలగించినప్పుడు లాజరు బయటికి రా అంటే బయటికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది ఇది మూడో, ఇది కూడా పునరుత్థానం కాదు. సో బైబిల్ చెప్తుంది మూడు చూపించాను మీకు. యాయిరు కుమార్తె ఆమె బతికింది, అది పునరుత్థానం కాదు. నాయీను గ్రామం యొక్క యవనస్తుడు విధవరాలు కొడుకును దేవుడు లేపాడు, అది పునరుత్థానం కాదు. చివరిగా ఇప్పుడు యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో జాన్ ద గాస్పెల్ 11వ చాప్టర్లో ఉంటుగా ఒక సహోదరుడు, మరియ మార్తలను అక్క చెల్లెల యొక్క సహోదరుడు లాజర్ను దేవుడు సమాధిలోంచి లేపిన, ఇవేమీ పునరుత్థానం కాదు. కనుక మీరు పునరుత్థానం విషయమై అపోహ పడకూడదని మాటలు చెప్తున్నాను. పునరుత్థానం అన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఏం జరిగించాడంటే వాళ్ళ యొక్క లైఫ్ని కొంచెం ఎక్స్టెండ్ చేశాడు ఈ భూమి మీద. అంతే, నేను ఒకరోజు యశోద హాస్పిటల్ ఏది ఆ యొక్క సికింద్రాబాదు, మరి ఇక్కడ ఏది యూసుఫ్ కూడా అక్కడ మరి చూస్తున్నప్పుడు ఒకరోజు నిలబడి ఉన్నాను రోడ్డు మీద. నిలబడి ఉన్నప్పుడు మొత్తం అంతా ఆపేశారు. ఆపేసింది ఏంటంటే ఒక గ్రీన్ కారిడార్ అని పెట్టారు. గ్రీన్ కారిడార్ అంటే అప్పుడప్పుడే నేను విన్నాను, తర్వాత తెల్లారే పేపర్లో చూస్తే ఏమిటంటే ఒక ఆమె యశోద హాస్పిటల్లో ఒక ఆమె ఉంది, ఆమెకు గుండె ఆపరేషన్ చేస్తున్నారు. గుండె ఆమెకు ఆపరేషన్ చేస్తుంటే రోడ్డు అంతా ఎందుకు ఆపేసేయాలంటే ఆ రోజు ఒక వింత జరిగింది. బెంగళూరులో ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని గుండెను తీసి హైదరాబాద్లో కాళ్లకు ఆ గుండెను అమర్చారు. కనుక అప్పుడు అక్కడ నుంచి బెంగళూరు నుంచి ఫ్లైట్లో తీసుకొని వచ్చి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో దించి స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి యశోద వరకు గ్రీన్ కారిడార్ అని చెప్పి, అక్కడ బెంగళూరులో గ్రీన్ కారిడార్, ఇక్కడ గ్రీన్ కారిడార్ ఇచ్చి వాయు వేగంతో ఆ గుండెను 2 గంటల్లో తీసుకొని వచ్చి ఈ యొక్క వ్యక్తికి ఆపరేషన్ చేసి అమర్చేస్తే బతికారు. మరి ఇదేమిటండి, ఇది మెడికల్ సైన్స్. మెడికల్ సైన్స్ ద్వారా వాళ్ళు ఏం చేశారు, ఒక వ్యక్తికి, చచ్చిపోయిన వ్యక్తికి గుండెను పెట్టి ఇంతకు ఎవరికి అవసరం లేని వ్యక్తి పెట్టినప్పుడు ఆ లైఫ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలాగున మెడికల్ సైన్స్తో ఈరోజు చేయగలిగారు అందరినీ కాకుండా కొద్ది మందికి. మరి యేసుప్రభు ఎట్లా చేయగలిగాడు? ఆయన దైవం, ఆయన జీవాధిపత, డివైన్ పవర్తో ఏం చేశాడు, ఆ యొక్క యాయిరు కుమార్తె యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేశాడు. ఆగిపోయింది నాయన కుమారుడు యొక్క, నాయన విధవరాల కుమారుడు ఎక్స్టెండ్ చేశాడు అంతే. ఆ తర్వాత లాజర్ యొక్క మరియ మార్త లైఫ్ని ఎక్స్టెండ్ చేశాడు అంతే. మరి ఇది బైబిల్లో చాలాసార్లు ఉంది. పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో, ఓల్డ్ టెస్ట్మెంట్లో 2 కింగ్స్లో 20th చాప్టర్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిస్కియా అనే ఒక రాజు ఉన్నాడు. హిస్కియా అనే రాజుకు అతడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే 15 ఏళ్ళు ఆయుష్యును పెంచాడు అని బైబిల్లో ఉంది. సో దీన్ని నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే పునరుత్థానము వేరు, ఆ యొక్క జీవము కొనసాగింపు వేరు. కనుక దీంట్లో మనం పొరపాటు పడకూడదు. దీనికి మనకు సరైన ఆ యొక్క అవగాహన ఏమిటంటే, యాయిరు కుమార్తె 12 ఏళ్లకు ఆమె చచ్చిపోయి బతికింది. ఆ తర్వాత ఏం చేసి ఉంటాడు, వాళ్ళ నాన్న 18 ఏళ్లకు సంబంధాలు చూసి ఉంటాడు, చూసి చక్కగా పెళ్లి చేసేసి ఉంటాడు. ఆ అమ్మాయి కూడా తర్వాత వివాహం చేసుకొని ఉండి ఆ తర్వాత కూడా చనిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత నాయిను విధవరాలి కుమారుని లేపాడు, అతను చచ్చిపోయాడు మళ్ళీ. ఆ తర్వాత లాజర్ని కూడా చాలామంది చూడటానికి వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు చూడటానికి. ఆ యొక్క యేసుప్రభు పక్కనున్న యేసుప్రభుని కాదు, చచ్చిపోయినాడు ఎట్లుంటాడా అని చూసేవాళ్ళు, తాకి చూసేవాళ్ళు ఏమో ఇట్లా కొంచెం ఇడు దయ్యమా మనిషి అని చెప్పి అట్లా చూస్తున్నప్పుడు మరి ఈ లాజర్ కూడా మళ్ళీ చనిపోయాడు. కనుక పునరుత్థానం అంటే ఏమిటంటే బైబిల్ చెప్తుంది. యోహాన్ సువార్త 11:25 చూస్తే యేసుప్రభు చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, ఇది ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోకుండా లేవటమే పునరుత్థానము. సో క్రైస్తవ సమాజానికి, దేవుని బిడ్డలకు, అన్యులకు తెలియాలి, ఇది పునర్జన్మ కాదు. పునరుత్థానం అంటే మనిషి ఈ శరీరాన్ని ఈ యొక్క లోకం మట్టికి వదిలిపెట్టేసేసి ఆ మట్టిలో అది కలిసిపోయి, ఒకవేళ హైందవులైతే కాల్చి బూడిద చేస్తారు, బూడిదైపోయినా పర్వాలేదు, ఏ సముద్రాలలో శవాలు పడిపోతే ఆ యొక్క చేపలు తినిపారేస్తే అదంతా కూడా మొత్తం మటుమాయమై ఇలాగున శరీరము పూర్తిగా నశించిపోయిన తర్వాత ఒకరోజు దేవుడు ఈ లోకానికి వస్తా అని చెప్పాడు. ఆ రోజు మృతులు తిరిగి లేస్తారు, కనుక దాన్ని పునరుత్థానం అంటారు. వాళ్ళు పునరుత్థానమైనాక వారికి ఇలాంటి దేహం ఉండదు. కనుక ఈరోజు యాయిరు కుమార్తెకు వేరే దేహం ఏమి ఇవ్వలేదు, లాజర్కు వేరే దేహం ఇవ్వలేదు, ఆ తర్వాత విధవరాలి కొడుక్కి దేవుడు వేరే దేహం ఏమి ఇవ్వలేదు. దేర్ ఇన్ ద సేమ్ బాడీ, అదే బాడీ, అదే శరీరం, అదే ఆహారం, రక్త మాంసాలు. కానీ పునరుత్థానం కాలేదు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసు
పునరుత్థానం అంటే నూతన శరీరాన్ని ధరించుకొని, ఇదే ఐడెంటిటీ ఉంటుంది కానీ మహిమగల శరీరాన్ని ధరించుకొని మనం దేవుని రాజ్యంలో సదాకాలం ఉండటానికి బైబిల్ చెప్తుంది. ఈ పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఆత్మీయంగా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అది పునరుత్థానం కనుక, ఇట్టి పునరుత్థానాన్ని ఒక్క క్రైస్తవ విశ్వాసమే చెప్తుంది కనుక. నేను చెప్పాను, రాముడు కానీ కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ ఆ యొక్క గురునానక్ కానీ ప్రపంచంలో ఎవ్వడు మతాన్ని స్థాపించినా ఉట్టిగా చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వడు తిరిగి లేవలేదు. ఈ ఒక్క విశిష్టతను బట్టే ఈరోజు ప్రపంచంలో క్రిస్టియానిటీ లీడింగ్గా ఉంది. మనిషి మరణం చేత భయపడి ఆ యొక్క మరణానికి అప్పచెప్పుకొని ఆ యొక్క సమాధిలోకి వెళ్ళిపోతూ నిరీక్షణ లేక బతుకుతుంటే దేవుడు మనకు ఆ యొక్క పునరుత్థాన యొక్క శక్తిని, పునరుత్థానాన్ని ఆయన ప్రదర్శించి పునరుత్థానాన్ని మనకు చూపించాడు కనుక. ఈరోజు రిజరక్షన్ డే కనుక, మరి ఇక్కడ ఒక ఆపి మాట చెప్పాలి. కొంతమంది ఈ యొక్క లైవ్లో వింటున్న వాళ్ళు కొంచెం అఫెండ్ అవుతుండొచ్చు, కానీ అఫెండ్ అయితే నాకు మాత్రం ఏ బాధ ఉండదు ఎవడు అఫెండ్ అయినా. ఎందుకంటే దేవుడు ఎంత అఫెండ్ అయినా కానీ ఎవరికి బాధ లేదు, కానీ మనుషులు అఫెండ్ కాకూడదు, ఆ తర్వాత మతాలు అఫెండ్ కాకూడదు, ఎవరి భావజాలం కూడా ఎవరికి కూడా వాళ్ళకు దుఃఖం కలగకూడదు. మా భావజాలము, మా భావోద్రేకాలు బాధపడుతున్నాయని మా మనోభావాలు, అబ్బా థ్యాంక్ యూ దేవా, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇక ఇవి దెబ్బతింటూనే ఉంటాయి కనుక, ఇప్పుడు కరోనాకి ఏం దెబ్బతింటున్నాయో తెలుస్తుంది కనుక. ఇలాంటి దరిద్రపు మనోభావాలు కాదు, బైబిల్ అని చెప్తుంది కదా, నేను చెప్తాను. అలాంటి వాళ్ళే, ఈ భూమి మీద చెప్పిన వాళ్ళంతా ఇలాంటి వాళ్ళే. బైబిల్ చెప్తుంది మనకు ఈస్టర్ పండగ లేదు, గుర్తుపెట్టుకోండి. ఈస్టర్ అనేది ఎస్తార్ అనే ఒక దేవతను బట్టి యూరోప్లో ఫర్టైల్ గాడ్ నుంచి ఈ పేరు పుట్టించారు కనుక. మరి ఈరోజు ఈస్టర్ దేవత ఎక్కువ యూరోప్లోనే పనిచేస్తుంది, స్పెయిన్లో, ఇటలీలో, ఇంగ్లాండ్లో పనిచేస్తుంది. ఆ దరిద్రము బైబిల్లో లేనిది అంటగట్టారు. దేవుడు చెప్తున్నాడు ఏది లేదో మీరు ఈ యొక్క ప్రవచన వాక్యానికి ఏది కలిపితే బైబిల్లో ఉన్న తెగులు వస్తుందని చెప్పాడు. ఎవడని తీసేస్తే నీకు ఫలం పోద్ది అన్నాడు, తీసేస్తే పర్వాలేదు కలిపితే తెగులు కనుక. ఎక్కడుంది ఈస్టర్ పండగ? బైబిల్లో ఉందా ఈస్టర్ పండగ? బైబిల్లో లేదు. కనుక నేను చెప్తున్నాను వినండి, ఇది ఈస్టర్ పండగ కాదు. అసలు పండగ గురించి ఎత్తుకుంటే లూకా లెవీకాండ 23 ఎత్తుకోవాలి. ఒక్క నిమిషంలో చెప్తాను. దేవుడు పండగ అన్నప్పుడు నియామక కాలం అంటాడు. దేవుడు పండగ అన్నప్పుడు దేవుడు దాన్ని ఒక ప్రత్యేకమైన కాలంగా చెప్పి ఆత్మీయమైన ఒక దాన్ని చూపించి వాళ్ళు శరీరం భౌతికంగా ఆ పండగను చేసుకున్నప్పుడు దానికి మ్యాచ్ కావాలి. మరి మనకి ఈస్టర్ కూడా మ్యాచ్ అవుతుంది కదా అంటే, ఈస్టర్ దేవునితో కాదు ఆ యొక్క దయ్యంతో అవుతుంది కనుక ఈస్టర్ అనే పండగ లేదు. బైబిల్ చెప్తుంది పస్కా పండగ దగ్గర నుంచి పర్ణశాల పండగ వరకు 7 పండగలు, ఇదిగో చేత్తో చూపిస్తున్నారు, 7 పండగలు పాత నిబంధనలో దేవుడు ఇస్రాయిలకు ఇచ్చి వాటిని ఆత్మీయంగా నెరవేరుస్తూ వాటిని దేవుడు ఇక మనం ఆచరించాల్సిన అవసరం లేదని ఆయన కొత్త నిబంధన తన స్వరక్తంతో కట్టిన ఈ సంఘంలో బైబిల్ చెప్తుంది యేసు పుట్టుగా క్రిస్మస్ అని, యేసు సస్తే గుడ్ ఫ్రైడే అని, యేసు లేస్తే ఈస్టర్ అని. ఇవేవీ లేకపోతే మనందరం కూడా వెళ్ళిపోయి అలాగున ఊరవతలు వెళ్ళి గుడారాల పండగ అని, గుడారాల పండగ, టెంట్ల పండగ అని దేవుడు ఏమీ చేయమని చెప్పలేదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు పునరుత్థాన బలాన్ని చూశారు, పునరుత్థాన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, పునరుత్థాన నిరీక్షణ కలిగి బతికారు కనుక దేవుడు ఆ దాన్నే ఇచ్చాడు కనుక. మొదటి 100 సంవత్సరాలలో ఈస్టర్ పండగ అనేది ఏమీ చేయలేదు, ఎవడూ చేయలేదు. ఆ తర్వాత 200 వరకు కూడా లేదు, కానీ 300 దాటినాకనే, ఇదే ఇప్పుడు మనం బతుకుతున్న 21 శతాబ్దంలో వెనక్కి వెళ్తే 3వ శతాబ్దంలో 3rd century ఎప్పుడైతే సంఘము కాన్స్టాంటినోపల్ తర్వాత బలహీన పడిపోయింది, బలహీనం అంటే మిశ్రమమైపోయి డైల్యూట్ అయిపోయిన తర్వాత అనేక మతాల్లో నుంచి ఈ యొక్క విశ్వాసాలను తీసుకొచ్చి యేసుక్రీస్తు సంఘానికి కలిపి పారేశారు కనుక. యేసుప్రభు ఈ బైబుల్ ముగించేటప్పుడు దిక్కుమాలిన వాళ్ళారా, ఈ యొక్క బైబుల్లో ఆఖరి పేజీ ఒక్కసారి చూసుకొని, ఈ ఆఖరి పేజీ దాకా ఎప్పుడు రారు బతుకులు ఇక్కడ దాకా, కానీ ఆఖరి పేజీ వచ్చే వరకు అసలు బతుకుంటుందో ఉండదో, కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడి వాక్యము 18వ ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపితే కలపద్దు అని చెప్పి ముగిచ్చేశాడు దేవుడు 1st century కనుక. ఈరోజు ఒక ఈస్టర్ అనే పండగ చేయడము, పొద్దున్నే గుడ్లు తినడము, ఈరోజు సంఘానికి మాత్రం దేవుడైతే నా అంత ఆనందిస్తున్న వాడు మాత్రం ఎవడు లేకపోవచ్చు ఈరోజు ఇండియాలో. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన దిక్కుమాలిన డినామినేషన్ సంఘాల్లో యేసుప్రభు లేచాడని కొండలకు వెళ్తారు. ఈరోజు కొండల దగ్గర ఏం
చేస్తారు అక్కడ? గుడ్లు తింటారు. గుడ్లు తిని ఏం చేస్తారు? తెల్ల బట్టలు వేసుకుంటారు. తెల్ల బట్టలు వేసుకొని ఇట్లా 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 ఊపేస్తారు. ఊపేసి ఏం చేస్తారు? ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అని చెప్తూ ఉంటారు. కొండ దగ్గరికి వెళ్ళి కొండ దగ్గర సెట్టింగ్ వేసి మళ్ళీ ఈస్టరు సన్ రైజ్ సర్వీస్ అంట. బతుకులో నీతి సూర్యుడు ఎన్నడూ ఉదయించలేదు, ఇలా బతుకుల్లో ఒక్కసారి నీతి సూర్యుడు ఉదయించలేదు. చెప్తున్నాడు దేవుడు నీతి సూర్యుడు ఇస్తాడని మీ బతుకుల్లో. యెషయా 61లో కన్నా చెప్తున్నాడు ఆయన మీ కొరకు నీతి సూర్యుడు ఇస్తాడని. ఆ సూర్యుడు ఎప్పుడు ఉదయించలేదు ఇలా బతుకుల్లో, కానీ ఆచార సంఘంగా కదా, భయంకరమైన ఆ యొక్క సాంప్రదాయ సంఘాలుగా ఉండి కొండ దగ్గరికి వెళ్ళి ఫీలింగ్ ఇస్తున్నారు. ఈరోజు ఈమనండి ఎవడైనా కొండ దగ్గరికి వెళ్ళి ఫీలింగు కదా, చక్కగా దగ్గరలో పోలీస్ స్టేషన్లో ఉంటాడు. కానీ ఎవడైనా ఈరోజు కొండకు పోయి కొండ దగ్గర కదా తెల్ల బట్టలు వేసేసుకొని గుడ్లు, ఈస్టర్ ఎగ్స్ అంట కదా, గుడ్లు మింగి మింగితే ఇప్పుడు ఏం మింగుతారో మింగాలి, ఇక ట్యాబ్లెట్లు మింగాలి అందరూ. కనుక దేవుడు చెప్తున్నాడు ఈస్టర్ లేనేలేదు అలాంటిది, బైబిల్ చెప్తుంది, దీని కలపద్దు అని చెప్తున్నారు. కనుక బైబిల్ అంటుంది రిజరెక్షన్ అంటే డ్రామా కాదు, పునరుత్థానం అంటే ఒక ఆ యొక్క నటన కాదు, పునరుత్థానం అంటే వాస్తవం, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, నువ్వు నమ్మాలి. కనుక అలాగున బైబిల్ అంటుంది. మరి అనేక రోజు వాక్యం చూసి వింటుండొచ్చు లైవ్లో కూడా, దేర్ ఇస్ నో ఈస్టర్ గుర్తుపెట్టుకొని బ్రతుకులో ఆ యొక్క రిజరెక్షన్కి మూడు సంగతులు చెప్తాను. రిజరెక్షన్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫెయిత్, నీకు పునరుత్థాన నిరి ఆ యొక్క విశ్వాసంలోకి రావాలి. ఎందుకు నేను ఇప్పుడు చెప్పాను, హిందూ మతం దగ్గర నుంచి షింటు అనే జపాన్ మతం వరకు ఎవరి మతంలో కూడా పునరుత్థానం గురించి లేదు లేదు లేదు. దేవతలంతా కూడా ఏం చేశారు, దేవుళ్ళు అవతరించారు, అవతరించేమయ్యారు, ఆ యొక్క అంతనార్థం అయిపోయారు, అవతారం చాలించారు. నా భాషలో అయితే వేషాలు ఆపేశారు, కనుక వేషాలు వేసి వేషాలు ఆపారేశాడు ఒక్కొక్కటి దేవుడు అనేవాడు. సో ఎవడు కూడా ఆ యొక్క పునరుత్థానం చెప్పట్లేదు. కనుక ఫస్ట్ ఫెయిత్, నీకు పునరుత్థానాన్ని నువ్వు నమ్మాలి ఫెయిత్. రెండవది పునరుత్థాన బలం కావాలి, వీ నీడ్ రిజరెక్షన్ పవర్, మనకు పవర్ కావాలి, పునరుత్థాన బలం ధరించుకోవాలని చెప్తున్నాడు. మూడవది పునరుత్థాన నిరీక్షణ, వీ షుడ్ హ్యావ్ ఏ రిజరెక్షన్ హోప్, మనకు పునరుత్థాన నిరీక్షణ కావాలి. కనుక అంటే సచ్చి మనము ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతామేమో, సచ్చి ఏమైపోతామో, సచ్చి కుక్కై పుడతామో, ఎలుకై పుడతామో, ఏమై పుడతామో, కానీ ఎక్కడ పుట్టినా సరే కానీ ఆ యొక్క చైనాలో వుహాన్లో వెట్టు ఆ యొక్క మార్కెట్కు మాత్రం దొరకకపోతే సరే కదా, అక్కడ లైవ్గా కోసుకొని తింటుంటారు. కనుక ఈరోజు ప్రపంచం కరోనా ప్రారంభించబడిన ఆ యొక్క స్టార్టింగ్ సెంటర్ ఎపిసెంటర్ అది వుహాన్ అని ఒక చైనాలో వెట్ మార్కెట్ అని ఉంటుంది అక్కడ. అంటే వెట్ అంటే ఆ యొక్క జంతువులను అలాగున లైవ్గా కోసి ఆ మాంసం అమ్ముతూ ఉంటారు. చూడండి మీరు కూర్చొని చూస్తే. కనుక మనం వచ్చే జన్మలో మరి గాడిద పుడతామా లేకపోతే కుక్క పుడతామా? ఈ బతుకులో ఇప్పటికే కుక్క వేషాలు ఎక్కువైపోయినాయి, గాడిదల్లాగా తిరుగుతున్నారు, పందుల్లాగా తింటున్నారు కదా, ఇక తరక చిలక పలుకులు పలుకుతున్నారు, ఇంకేం కావాలి కదా కదా, ఇవన్నీ అయిపోతున్నాయి, ఈ జన్మలోనే అయిపోతున్నాయి, ఇంకా మళ్ళీ ఇంకేం జన్మ. కనుక బైబిల్ అయితే చెప్తుంది కదా, క్రూర మృగాల్లాగా కదండి భార్యలను బెల్టులతో కొడుతూ పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇలాంటి బతుకులు బతుకుతుంటే దేవుడు అన్నాడు ఇంకా మరు జన్మలో ఏందిరా, ఇప్పుడే పశువులాగా బతుకుతున్నావు నువ్వు, జంతువులాగా బతుకుతున్నావు, రాను. క్రీస్తులో విశ్వాసం ఉంచి దేవుడు సృష్టించిన ఏదేని తోటలోని ఆదాము వలె పవిత్రతతో, పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో దేవుని చూచే కన్నులు, దేవునితో సహవాసం చేసే జీవితంలోకి రమ్మని పిలుస్తుంటే దేవుడు అంటున్నాడు పునరుత్థానం డ్రామా కాదు, ఫెయిత్ అది పునరుత్థానమో బలము. మూడోది పునరుత్థాన నిరీక్షణ కావాలి. నేను సచ్చి తిరిగి లేస్తాను, ఖచ్చితంగా లేస్తాను, నన్ను మరణం పట్టుకోదు, నా ఆత్మకు విడుదల కలిగింది అనే నిరీక్షణ. ఎగ్జామ్స్ మంచిగా రాసినాడు ఏమంటాడండి, ఎగ్జామ్స్ బాగా రాసినాడు కదా, ఏమో నేను అవుతానో కాదో అనడండి కదా. ఆడు 35 అటు ఇటోడు వాడికి ఉంటుంది కనుక, ఆడి ఫెయిత్ కూడా ఎంతో అంత పాపం ఆ పాపం. కరెక్షన్ చేసే టీచర్లు వాళ్ళు పోనీలో జాలిపడి 2 marks ఇచ్చేస్తారు, దగ్గర దగ్గర ఉన్నాడు. పరీక్షలు సంవత్సరం అంతా చదివి చక్కగా పాఠాలన్నీ నేర్చేసుకొని పేపర్ ఇట్లా తీసుకొని కదా ఊపేశారంటారు చూడు, ఊపారేస్తారు వాళ్ళు. అట్లా వాడు ఏమంటాడు, పాసా? నేను పాస్ కావడం ఏంటి? నోరు మూసుకో అంటాడు, నాకు 90+, 95+, నాకు 99, 100 వస్తాయని చెప్పి బయటకు వస్తాడండి ఎగ్జామ్ రాసినాడు. ఎందుకు? వాడు చదివాడు, వాడు ఎగ్జామ్ని అటెండ్ చేశాడు. అట్లాగనే క్రైస్తవ బ్రతుకు సరిగ్గా బతికిన వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళను అగ్నిలో కాల్చిన, ఆ తర్వాత సింహాల బోనుకేసిన, సజీవ సమాధి చేసిన వాళ్ళు ఈ లోకంలోంచి ఎట్లా వెళ్ళిపోయారంటే ఏం భయం లేదు, దేవుణ్ణి కలుసుకుంటాం. అది ఫెయిత్ అంటే విశ్వాసం, ఆ యొక్క రిజరెక్షన్ ఫెయిత్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ చెప్పి నేను ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో
పునరుత్థానం వేరు, పునర్జన్మ వేరు. కనుక మనం పునర్జన్మను నమ్మేవాళ్ళం కాదు, పునరుత్థానాన్ని నమ్ముతాం కనుక. అలాగున్న ప్రపంచ మతాలన్నీ మోసం చేసి భయంకరమైన ఆ యొక్క మనుషులను మభ్యపెట్టి నరక పాత్రలు చేసి నిరీక్షణ లేకుండా చేస్తే, ఈ బైబిల్ మాత్రం మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ ఎన్ని భాషల్లో ఉంది తెలుసండి? ఇది బైబిల్ 3334 భాషల్లో ఉంది. ఇండియాలో 222 భాషలు ఉంటే 155 భాషల్లో ఉంది. మా ఇంటిలో ఇదిగో ఇక్కడ నేను లైవ్ ఇస్తున్న దగ్గర 15 భాషలు నా కుడి వైపున బైబుల్స్ ఉంటాయండి. 15 languages బైబుల్ నా దగ్గర పెట్టుకుంటాను. ఎవరైనా అడిగితే ఉంటాను, ఇలాంటి మహత్తర గ్రంథం ఇది ప్రపంచంలో, ఆకాశంలో కదా, అలాగున గగనములో ఆ యొక్క ఆధిపత్యం చేస్తున్న ఈ బైబుల్ ఎక్కడ, ప్రపంచంలోని ఇతర మతస్థుల పుస్తకాలు ఎక్కడ. కనుక ఈ పుస్తకాన్ని ఎవడు మొక్కకూడదు, బైబుల్ని కదా, దీన్ని నెత్తి మీద పెట్టుకోకూడదు, దీనికి పూజ చేయకూడదు, దీనికి మరి ఆ యొక్క పెళ్లి కాడుకు పసుపు పెడుతున్నారు చాలామంది పాస్టర్లు. దిక్కులోని వెళ్ళి బైబుల్ కూడా పసుపు పోయండి. కనుక దేవుడు ముందుగానే దీనికి బ్లాక్ కవర్ పెట్టిస్తున్నాడు. ఎందుకో కదా, దీనికి వైట్ కవర్ పెడితే దీనికి కూడా నాలుగు వైపులా పసుపు పెట్టుకొని మొక్కి ఆ యొక్క దిక్కుమాలిన ఉన్నారు. దేవుడు దీన్ని మొక్కటానికి కాదు, దీనిలో చదివి దేవుడు అంటున్నాడు నువ్వు జీవం పొందటానికి దేవుడు ఇచ్చాడు. అంతకు తప్ప ఇంకేమీ లేదు. కనుక ఇది ఒక తెలుగు పుస్తకం, ఇది ఒక పేపర్, ఇది ఒక కాగితం అంతే. దాంట్లో ఉన్న మాటలు యోహాన్ సువార్త బైబిల్లో 6వ అధ్యాయంలో కదా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి కదా, ఆ 53వ వచనంలో దేవుడు అంటాడు శరీరము కేవలం నిష్ప్రయోజనము, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. కనుక జీవం గల ఈ మాటల్లో నుంచి మనం ఈరోజు ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయం తీస్తాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసి ఖచ్చితంగా కొద్దిసేపట్లో మనం వాక్యం ముగించేటప్పుడు, ప్రభా ఈ సంవత్సరము నేను నా మందిరంకి వెళ్ళి మా పాస్టర్తో అయ్యా నా సంఘస్థులతో తోటి విశ్వాసులతో పరిశుద్ధులతో ఈ యొక్క ఆరాధనలో నేను లేకపోయినా పర్లేదు ప్రభా నా తండ్రి నాయన, దినములు చెడ్డవి గనక మనం అంత్య దినములు అపాయకరమైన దినాల్లో ఉన్నాం గనక, ఇలాంటి దినాల్లో ప్రభుత్వానికి లోబడి చట్టానికి లోబడి మనం ఖచ్చితంగా మన గృహాల్లోనే ఆరాధించుకుంటుండగా దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి కనీసం లైవ్లో అయిన దేవుని వాక్యాన్ని వినటానికి ఇచ్చిన కృపను సద్వినపరచుకోవడానికి దేవుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసి మత్తయి సువార్త 28 మాథ్యూ 28 ఆ యొక్క న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ బుక్ ఇస్ ద మాథ్యూ. 4 gospels ఉంటాయి, ఫస్ట్ బుక్ ఇస్ కాల్డ్ ద మాథ్యూ గాస్పల్ మాథ్యూ. కనుక ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇలా ఉన్న కొన్ని మాటలు ఉన్నాయి, నేను చదువుతాను. దయచేసి ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. దయచేసి మాటలు వినండి. దేవుని యొక్క వాక్యంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరిలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమ్మంత తెల్లగా ఉండెను. అతని భయపడ్డ వలన కావలి వారి వణికి చచ్చిన వారి వలె ఉండిపోయారు. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియచేయను. 28 ఇప్పుడు 6th verse ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రెండు ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను నేను, వారు భయంతోనూ మహానందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా, ఇంకా వెళ్ళలేదు, రీచ్ కాలేదు, పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని ఆయన ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుగు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనను మ్రొక్కగా, యేసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియూ వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపు. ఈ మొదటి భాగం 10 వచనాలు ఉంది. ఈ రోజు ఈ మొదటి భాగాన్ని మీకు ఇంతకు ముందే మీరు చదువుకొని దీని విషయమై తెలిసి ఉంటారు. కానీ తెలియని వాళ్ళ గురించి యేసు లేచింది ఆదివారం తెల్లవారుజామునని, విశ్రాంతిని గడిచిపోయిన ఇద్దరు స్త్రీలు అక్కడికి సమాధి దగ్గరికి వెళ్లారని, వారు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. ఏమిటంటే పరలోకం నుంచి ఒక దూత రావడము, ఆ రాయిని తొలగించడము, మహాభూకంపము కలగడము, ఆ యొక్క మెరుపు వలె ఆయన యొక్క మెరుపు వలె ఉన్న దూత, అతను తెల్లని హిమం కట్టే వస్త్రాల వల్ల ఉన్న అతను ఈ స్త్రీలతో మాట్లాడి, మీరు సిలువైన క్రీస్తుని చూడటానికి వచ్చారు కదా, ఆయన లేడు, మీకు ఇంతకు ముందు చెప్పినట్టే లేచాడు, మీరు త్వరగా వెళ్ళండి, ఆయన శిష్యులకు చెప్పండి, ఆ శిష్యులను గలిలయకు వెళ్ళమనండి, నేను గలిలయలో కలుసుకుంటానని చెప్పాడు. ఆ శిష్యులు భయపడ్డారు, ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు, పరిగెత్తుతున్నారు. వారు పరిగెత్తుతుంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ యొక్క సమాధి దగ్గర ఎవరున్నారు అంటే కావలి వారు ఉన్నారు. రోమా సైనికులు ఆ తర్వాత మతాధికారులు కలిసి ఆ సమాధికి ముద్ర వేసి ఆ సమాధిని భద్రం చేసి యేసు ప్రభువును బయటికి రాకుండగా ఆయనను ఆ సమాధిలోనే బంధించి ఉంచాలని చెప్పి ఆ తర్వాత ఇక వేరే విషయాలు కూడా ఆలోచన చేసి వాళ్ళు సమాధి చేసినప్పుడు, ఇప్పుడు దూత మరి కనిపించినప్పుడు ఎవరు భయపడిపోయారు, ఈ కావలి వారు భయపడ్డారు. ఎలాగైనా భయపడ్డారు చూడండి, కావలి వారు 4వ వచనంలో 4th verse 28 వణికి చచ్చిన వారి వల్ల అయిపోయారు. రోమా సైనికులు ప్రపంచంలో అందరిని ఎదిరించేవాళ్ళు, ప్రపంచాన్ని ఆ రోజు వాళ్ళు పరిపాలిస్తున్నారు. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని గడగడగడగడగడ లాడిచ్చి
ఆ యొక్క రవి అస్తమించిన రోమ్ సామ్రాజ్యం అన్ని రాజ్యాలను జయించి పరిపాలిస్తుంటే రోమా సైనికులు చచ్చిన వారి వల్ల ఎవరు ముందయ్యారండి? దేవుని దూతల ముందు. కనుక అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. నిజంగంటే బైబిల్ చెప్తుంది రోమా సైన్యాన్ని భయపెట్టే దేవుని దూతలు మనకున్నారు. కనుక మనల్ని కూడా ఈ దేశంలో ఎవడైనా సరే, ఈ ముఖ్యంగా మత ఆ యొక్క మూర్ఖులు సంఘాన్ని భయపెడుతూ, చర్చిని భయపెడుతూ, పాస్టర్లను భయపెడుతూ, విశ్వాసులను భయపెడుతూ, మీది వేరే మతము, దీన్ని నమ్మొద్దని చెప్పి భయపెడుతుంటే అన్నాడు, ఈ యొక్క దేశంలో లాంటి అన్ని దేశాలకు ఉన్న సైన్యంకి శక్తిని దేవుడు దూత పంపిస్తే వణికి చచ్చిపోతారు. కనుక దేవుడు అన్నాడు అవసరం వచ్చినప్పుడు పంపిస్తాడని, ఎప్పుడు పడితే అప్పుడు పంపించాడు. కానీ మనకు ఆ ధైర్యం ఉండాలి. మన పక్షమున దేవదూతలు ఉన్నారు, మన పక్షమున పరలోకపు సైన్యం ఉంది. కనుక మనం ఆరాధించే దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, యెహోవా యెహోవా పరిశుద్ధులనే ఆ యొక్క దేవుణ్ణి కోట్ల దూతలు ఆరాధిస్తారు. కనుక ఆ దేవాతి దేవుడు మనకు దూతలను ఇస్తాడు. కనుక చూడండి, ఆయన దూతను కనిపించగానే వీడు చచ్చిన వాళ్ళ వల్ల ఉండి పడిపోయారు. కానీ ఈ స్త్రీలు ఆ యొక్క దేవదూతతో మాట్లాడము, ఆ తర్వాత దేవదూత వాళ్ళకు జవాబు ఇవ్వడము, వాళ్ళు చెప్పిన కొన్ని సంగతులు విన్న తర్వాత దేవదూత మటుమాయమైపోయింటాడు, అంతరానం అయిపోయింటాడు పరలోకానికి, ఆ సమాధిని వదిలిపెట్టి. ఆ తర్వాత ఈ కావులు వారు ఏం చేసి ఉంటారంటే అప్పుడు తూరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి బాంబు బ్లాస్ట్ అయినట్టయింది, మొహమంతా పచ్చడైపోయినట్టయి, భయముతో వణుకుతో. ఎందుకంటే పరలోక దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ వేరుగుంటుంది. కనుక ఎందుకంటే వాళ్ళు శరీరంలో ఉండరు, ఆత్మలో ఉంటారు. కనుక 1000 రెట్లు మనకంటే ఎక్కువ పవర్ ఉంటుంది వాళ్ళకి. ఆ సమయంలో గడగడగడగడగడ వణికిపోయి వాళ్ళు తేరుకున్నారు. తేరుకొని ఏం చేశారంటే పరిగెత్తుకొని వాళ్ళు వెళ్ళారు. ఈరోజు నేను చెప్పే వాక్యం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి, అటు ఇటు కాకుండా మీ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆ యొక్క 28 తర్వాత 11 వచ్చిన వారు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్తున్నారు ఆ యొక్క వారు స్త్రీలు వెళ్ళుచుండగా, కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవినబడితే మేము అతన్ని సమ్మతిపరిచి మీ ప్రాణాలు పోకుండగా మిమ్మల్ని కాపాడతాము, మీకేమి తొందర కలిగి చేస్తామని చెప్పారు. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదు లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్లారా, మత్తయి వార్త రాసినప్పుడు AD 62 క్రీస్తు శకం 62 రాయబడింది. ఒక 30 సంవత్సరాల వెనక్కి క్రితం జరిగింది. మత్తయి వార్తలు ఎత్తి రాశాడండి ఈ పోర్షన్, ఈ భాగము. సైనికులు వెళ్ళి యాజకులను కలిసి, మతాధికారులను కలిసి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, ఆ డబ్బుకు అమ్ముడు పోయి లేకపోతే ఆ సత్యాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకంలో యేసుక్రీస్తు లేవలేదని, యేసుక్రీస్తుని ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారని దాన్ని ప్రచారం చేశారు. కనుక ఈరోజు కూడా తప్పుడు ప్రచారాలు చేస్తే వాట్సాప్ దాకా కూడా ఈరోజు ప్రభుత్వం ఏం పెట్టిందండి, మరొక ఆంక్షలు పెట్టింది. ఎవడైనా తప్పుడు ఆ యొక్క మెసేజెస్ పంపిస్తే ఎత్తి లోపడేస్తారు. ఇప్పుడు ఈ కరోనాలో చాలామంది లోపలికి వెళ్ళారండి, క్వారంటైన్కి కాదు, ఎక్కడికి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకంటే మాలిష్ చేస్తారు కదా, పోలీసు వాళ్ళు మెత్తగా మాలిష్ చేస్తారు. కనుక తప్పుడు ప్రచారాలు చేయడం అంటే బైబిల్లో లేని వదంతి పుట్టించదని లేవికాండంలో దేవుడు ఆ యొక్క ఇస్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, లేని వార్తను పుట్టించద్దు, ఎందుకంటే దాని మీద నేను తీర్పు తీరుస్తాను. సో ఇక్కడ ఈ యొక్క సైనికులు డబ్బు తీసుకొని వెళ్ళి ఆ రోజు చెప్పారని చెప్తుంటే, ఇది నేటి వరకు అంటాడేంటి ఇక్కడ వాక్యంలో కదండి. ఆ యొక్క వచ్చిన 13వ వచనంలో ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైందంటే మత్తయి అనే సువార్తికుడు ఈ సువార్త రాసినప్పటికీ 30 ఇయర్స్ అనుకోవచ్చు దాదాపుగా. యేసు చనిపోయి ఆయన మరణించి సిలువలో సమాధి చేయబడి తిరిగి లేచి నంక 32 సంవత్సరాలు అరౌండ్ ఒక్కొక్క 30 ఇయర్స్ తర్వాత ఈ మత్తయి సువార్త రాశారు 62లో. కనుక అప్పటి వరకు వ్యాప్తి చెందింది. కనుక ఒక్క మత్తయి సువార్తికుడు మాత్రమే దీన్ని రాసి, మార్కులో కానీ, లూకాలో కానీ, యోహాన్లో కానీ, అంటే మాథ్యూ తర్వాత మార్క్, గాస్పల్ ఆఫ్ మార్క్, గాస్పల్ ఆఫ్ జాన్ అండ్ లూక్ లో కూడా ఇవి లేవి, ఈ సంగతి లేదు, ఇది ఒక్కచోటే ఉంది. కనుక ఈరోజు దీని మీద మనం ఫోకస్ చేస్తే మనకు 3 సంగతులు బయలుపడతాయి. ఏంటో తెలుసా అండి, ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్, అంటే పునరుత్థానము వలన కలిగిన ఫలితము, పునరుత్థానం ద్వారా కలిగిన ఫలితము. ప్రతిదాన్ని బట్టి ఫలితం కలుగుతుందండి. ఇప్పుడు కరోనా వ్యాధి, కరోనా యొక్క వైరస్ ప్రపంచం మీద అది ఏలుబడి చేస్తుంది. ఎక్కడ చూసినా కరోనా, కరోనా, కరోనా. కరోనా యొక్క రిజల్ట్ ఏమిటి అంటే పెద్ద ఎక్కువ ఏమి బాధ, కరోనా తర్వాత కరువు, ఇంకంతే ఇంకా. ఎందుకంటే దేశాల యొక్క జీడిపి పడిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది, ఎకనమీ దెబ్బతింటుంది, స్కూళ్ళు, కాలేజీలు, బిజినెస్లు అన్నీ స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. నెల రోజులు ఇప్పటికి ఆగిపోయినాయి, ఇంకెన్ని నెలలు ఉంటో చెప్పలేవు. కనుక ఇలాగున ఆర్థిక వ్యవస్థలు కుప్పగులడం ద్వారా
మరి ఇప్పటికే కొంచెం పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ కరువు వాళ్ళకే వచ్చేస్తుంది. ఇక ఉద్యోగాలు లేవు, వందల వేల ఉద్యోగాలు పోతాయి, ఆ తర్వాత ఎట్లా బతకాలి? కనుక కరోనా తర్వాత ఏమవుతుందంటే, కరువు కనుక ఇప్పుడు టీచర్లందరూ కూడా స్కూల్లో ఇలా నేర్పిస్తే వాళ్ళు కాతోటి కాఫర్ కరోనా, ఆ తర్వాత కాఫర్ కరువు అని రాసి నేర్పించినా ఇక ఏమి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగున్న రిజల్ట్ అనేది ఉంటుంది ప్రతిదానికి. మరి ఈ యొక్క రిజరక్షన్కి రిజల్ట్ ఏంటి మనం చూద్దాం. రిజరక్షన్ రిజల్ట్ చూడాలంటే దీంట్లో మూడు భాగాలు. మొట్టమొదటి భాగము దేవుని యొక్క సన్నిధిలో మనం చూద్దాం. ఇక సమయంని మనము చాలా స్పీడ్గా నేను వాక్యం చెప్తాను. ఈ ఉన్న సమయంలో బైబిల్ చెప్తుంది, రిజరక్షన్ అంటే యేసు ప్రభు లేచాడు, దేవుని దూత వచ్చాడు, ఆ సమాధిరాయి తొలగించాడు, ఆ దేవుని దూతను చూచారు, యేసు ప్రభు ఆయన వెళ్ళిపోవడం కూడా వీళ్ళు కళతో చూచారు. ఇక ఆ సమయంలో ఆ యొక్క స్త్రీలు రావడము, ఆ స్త్రీలతో ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ రోమా సైనికులు. ఈ సైనికులు అది చూసిన తర్వాత చచ్చిన వాళ్ళు అయిపోయినాక తిరిగి దేవుని దూత అక్కడి నుంచి వెళ్ళిపోవడం తర్వాత వెంటనే తేరుకున్నారు. తేరుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే ఆ యొక్క సైనిక అధికారి దగ్గరికి వెళ్ళారు. సెంచూరియన్ అని 100 సైనికుల మీద ఒక అధికారి ఉంటాడు, శతాధిపతి. అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, అయ్యా ఇదిగో ఒక దేవుని దూత వచ్చాడు, రాయిని తొలగించాడు, ఆ యేసుప్రభు అని ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఇద్దరు స్త్రీలు వచ్చారు మాట్లాడుకున్నారు, ఇక ఏమి చేయాలని చెప్పి నేరుగా శతాధిపతి దగ్గరికి పోవాలి. కానీ వీళ్ళు శతాధిపతి దగ్గరికి ఎందుకు పోలేదండి, శతాధిపతి దగ్గరికి ఎందుకు పోలేదంటే వీళ్ళు శతాధిపతి ఏం చేస్తాడంటే ఆయన వీళ్ళను ఫస్ట్ చంపేస్తాడు. ఎందుకంటే రోమా యొక్క సామ్రాజ్యంలో సైనికులకు ఉండే ఆనాడు కట్టడలు లేకపోతే వాళ్ళ యొక్క రూల్స్ బహుభయంకరమైనవి, వాళ్ళ జీవితంతో చెలగాటమే. ఎందుకంటే వాళ్లకు ఇచ్చింది భద్రపరచకపోతే వాళ్లకు మరణశిక్ష విధిస్తారు. అలాంటి క్రూరమైన ఇదిగో ఈ యొక్క రోమా ప్రభుత్వ కాలంలో ఈ సైనికులు పొరపాటున పోయి కదా ఆ యొక్క రోమా సైనికాధికారికి చెప్పలేదు ఈ యొక్క సమాధి ఇది దేంతో ముడిపడింది అంటే మతంతో ముడిపడింది, కనుక అసలు ఈ మతాధికారుల దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా కలుగుతుందని చెప్పి అలాగునెళ్తున్నారు. చాలామంది ఈరోజు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తారండి, వెళ్ళారు, లాయర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు లాయర్ ఏం చేస్తారు, ఓహో తీసుకొని వాడు కేసు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేస్తాడు కదా. చాలాసార్లు ఈరోజు ఫ్యామిలీ కోర్టులలో కూడా కదండి, అమ్మాయి చెప్పింది అమ్మాన, అబ్బాయి చెప్పింది అమ్మాన, ఇవ్వండి కదా. అలాగని అనేకసార్లు చూడండి, మనుషులు వెళ్లాల్సిన చోటుకి వెళ్ళరండి, చాలా దరిద్రం స్థలాలకు వెళ్తారు. ఈ సైనికులు ఎక్కడికి వెళ్ళాలి, అసలు సైన్యాధికారి దగ్గరికి వెళ్ళాలి, అది సెక్యూరిటీ ప్రాబ్లం. ఈ మతాధికారులతో ఏం ప్రాబ్లం, మతాధికారులు అంటే అక్కడ పోయి గంట కొట్టించుకొని షడగోపం పెట్టించుకోవటానికి, లేకపోతే తీర్థం ప్రసాదాలు తీసుకోవటానికి, లేకపోతే రొట్టె ద్రాక్షరసం తీసుకోవటానికి వెళ్ళాలి మందిరాలకు, నాయకుల దగ్గరికి, మతాధికారులు. అలాగున్న రాంగ్ ప్లేస్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆశ్రయం మేమేం చేయాలో తెలియదు అన్నట్టుగా చెప్తున్నప్పుడు ఇక్కడ బైబుల్లో వాళ్ళు లేచి చూడండి 11 వచ్చిన వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సమయంలో ప్రధాన యాజకులతో చెప్పిరి. ప్రధాన యాజకులు ఎందుకు చెప్పాలి అసలు కదా, ప్రధాన సైనిక అధికారికి చెప్పాలి కదా, వాళ్ళ భద్రత అది కనుక, వాళ్ళు పోలీస్ మిలిటరీ కనుక. అంటే బైబిల్ మనకి ఇక్కడ ఏం రాస్తుందంటే, ఏం చూపిస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోమా సైనికులు ఇక్కడికి రావడం కూడా ఒక దైవ చిత్తం జరిగింది. అది ఏంటో తెలుసా, దేవుడు ఈ యొక్క రోమా సైని ఆ యొక్క ప్రధాన యాజకులకు వేరేళ్ళు ఎవరు చెప్పినా యేసు లేచాడని చెప్తే అది కాదు, కానీ ఆ సమాధి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చెప్తే ఇక దానికంటే గొప్ప ఎవిడెన్స్ ఏవి లేదు. కనుక తన పునరుత్థానాన్ని యేసుప్రభు చెబుతూ ఉన్నప్పుడు నమ్మని ఆ యొక్క యూదులైన ప్రధాన యాజకులకు దేవుడు ఫస్ట్ విట్నెస్ ఇస్తున్నాడు, మొదటి ఆ యొక్క సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సిలువలో ఉన్నప్పుడు దేవాలయపు తెర చిరిగిపోయిన తర్వాత, ప్రధాన యాజకుడి యొక్క పోస్ట్ పీకబడ్డ తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన యాజకుడిగా యేసు లేచాడు. ఇప్పుడు ఆయన మహిమలోకి తండ్రి కుడి పార్శ్వమన మెల్కీసెదెక్రమన ప్రధాన యాజకత్వం చేస్తాడు. ఒరే యాజకుడా, ప్రధాన యాజకుడా, నువ్వు నన్ను చంపావు, అన్యాయంగా చంపావు, నన్ను ఆ యొక్క తప్పుడు కేసు పెట్టి, అంటే ఆ యొక్క ఏమాత్రం ఆధారాలు లేకుండా నా మీద మరి సాక్ష్యాలు లేకుండా నన్ను మరణానికి అప్పచెప్పావు, ఓ ప్రధాన యాజకుడా, నన్ను నీ సన్నిధి సభలో తీర్పు తీర్చి నాకు ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొట్టించి సిలువకు అప్పచెప్పిన 32 నాలుగు నా శిష్యుడు అమ్ముకుంటే మీరు కూడా అలాగునే వాడితో కలిసి నన్ను చంపేశారే కదా, ఈరోజు నేను లేచాను, మరి నేను లేచింది ఎవరికి తెలియాలి, మీకు తెలియాలి అని చెప్పి ఫస్ట్ మెసేజ్ ఎవరికి పంపిస్తున్నాండి కదా, ఆ యొక్క ప్రధాన యాజకుడు పంపిస్తున్నాం. అంటే దేవుడు ఎంత మంచి కార్యం జరిగిస్తున్నాడు. ఆ ప్రధాన యాజకుడి దగ్గర పంపించినప్పుడు ఏం జరిగిందండి, వాళ్ళు కూర్చొని ఆలోచన చేశారు మనం ఏం చేయాలని చెప్పి. ఇప్పుడు దాన్ని కాదు అంటానికి లేదు కదండి, కాదు అంటానికి లేదు, వాళ్ళు లేచి ఏం చేయాలి, వాళ్ళు దీన్ని కప్పిపెట్టుకోవాలి, దీన్ని కప్పిపుచ్చుకోవాలి. కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి, కప్పిపుచ్చుకోవాలంటే వాళ్ళతో సత్యాన్ని
ఆ యొక్క అబద్ధంగా మార్చాలి, అంటే నిజాన్ని అబద్ధంగా మార్చాలి. కనుక వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పండి, మీకు ఇంత ద్రవ్యం ఇస్తాము. అంటే వాళ్ళు ఆ యొక్క డబ్బు తీసుకోవడానికి ఇష్టపడడానికి వాళ్ళకి ఇంకొక భయం ఉండింది. సరే డబ్బు అయితే తీసుకొని మేము చెప్తాంలే, కానీ మరి ఇంకోటి ఆలోచించండి, ఇది రేపు బయటపడితే మా యొక్క సైనికాధికారి, మా యొక్క రోమా చక్రవర్తి మమ్మల్ని ఏం చేస్తాడు, పిలాతు మమ్మల్ని చంపేస్తాడు. అంటే మీరేం బాధపడదు, మేము కవర్ చేస్తామని చెప్పి వాళ్లకు ఆ యొక్క అభయం ఇచ్చి పంపించి వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో ఇది చాలా విస్తారంగా నేను చెప్పవచ్చు, కానీ ఇప్పటికైతే దేవుని చెప్తున్నా కదా మూడు సంగతులు అని చెప్పాను. ఇక్కడ బైబిల్ చెప్తుంది, అలాగున యేసు ప్రభువుని మరి ఆ యొక్క చూచిన వారిలో, పునరుత్థానం గురించి తెలిసిన వారిలో ముగ్గురుగా డివైడ్ అయిపోతారు, ముగ్గురుగా డివైడ్ అయిపోతారు. మనం చూస్తే బైబిల్ ఆది కాండంలో చూస్తే కయ్యోను హేబేలు వేరైపోయారు కదండి, అలాగనే దేవుని కుమారులు నోవాహు, ఆ తర్వాత ఆ యొక్క నరుల కుమార్తెలు అని చెప్పి అలాగున వేరు, బైబిల్ అంతా అలాగున వేరు కనిపిస్తుంటుంది. అలాగున బైబిల్లో ఇక్కడ కూడా ఒక మూడు ఆ యొక్క విభాగాలు అయిపోయారు. దాంట్లో మొదటిది నేను తీసుకొని నేను వాక్యం చెప్తున్నాను. మొదటిది సైనికులు, సైనికులు, సైనికులు అంటే కింగ్స్ అండ్ రూలర్స్. పునరుత్థానము కింగ్స్ అండ్ రూలర్స్కి ఈరోజు ఏంటి, యేసు పునరుత్థానాన్ని క్రైస్తవం నమ్ముతుంది, యేసు పునరుత్థానాన్ని ఈరోజు పండగ కూడా చేసుకుంటుంది, యేసు పునరుత్థానాన్ని బట్టి జయకేతన ఎగరేస్తుంది, యేసు పునరుత్థానాన్ని బట్టి నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ప్రకటిస్తుంది సువార్తను. కనుక ఇది చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరికి అంటే కింగ్స్ అండ్ రూలర్స్, అంటే ఈ లోకంలో రాజులు ఏలికలు పాలకులకు ఏమొస్తుందంటే బైబిల్ చెప్తుంది వాళ్లకు దీన్ని బట్టి వాళ్లకు వచ్చేది పోయేది ఏమీ లేదు. కనుక యేసు ప్రభువులోకి వేసేయమన్నారు, వేసేశారు, చంపేశారు. ఆయన లేస్తాడేమో అని చెప్పినప్పుడు దానికి సమాధి కావలు పెట్టమన్నారు, కావలు పెట్టారు. ఆ తర్వాత అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏముందంటే బైబిల్ చెప్తుంది చూడండి, ఇదే మత్తయి సువార్త 27లో ఈ యొక్క 62వ వచనం నుంచి చూస్తే ఈ యొక్క యూదులు కూడా ఆ యొక్క అధికారులు కూడా మాథ్యూ 27:62 మరునాడు అనగా సిద్ధపరిచిన దినం మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిశీలన పిలాతునితో కూడి వచ్చి, అయ్యా వంచకుడు సజీవుడు అయినప్పుడు మూడు దినముల తర్వాత నేను లేస్తానని చెప్పాడు, మా జ్ఞాపకం ఉంది, కాబట్టి మూడో దినం వరకు సమాధిని భద్రం చే ఆజ్ఞాపించము, శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోని లేచినని ప్రజలతో చెప్పుతురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడదే ఉంటుందని చెప్పినప్పుడు, అప్పుడు పిలాతు, ఆయన ఆ యొక్క దేశానికి అధిపతి ఆయన కదా సైన్యం మీద సర్వం మీద, అందుకు పిలాతు అన్నాడు కావలి ఉన్నవారున్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాధిని భద్రం చేసుకోపండి అని వారితో చెప్తే, వారు వెళ్ళి ఎవరు ఈ యొక్క యాజకులు మత నాయకులు వెళ్ళి కావలి వారిని కూడా తీసుకొని ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆ యొక్క భద్రం చేయడము, సిలువ వేయడం అంతవరకే సైనికులకు, అంతవరకే ఈ యొక్క పరిపాలకులకు, అంతవరకే కింగ్స్కి రూలర్స్కి, దాని తర్వాత ఏం సంబంధం లేదు. కానీ ఇది కొనసాగుతుంది, ఇంకా ఇది కొనసాగుతుంది. కనుక ఈ దరిద్రం ఏంటి మాకు, మీవేమో గొడవలు, మేము సమాధి సిలువ ఏమంటే వేసి పారేశాం, సమాధికి భద్రం పెట్టి భద్రం సీల్ చేశాం, ఇంకా మాతోటి ఏంటి అనంటే ఇప్పుడు ఇంకా కొత్త చిక్కులు వస్తాయి. కనుక మళ్ళీ అల్లకల్లోలం జరుగుతుంది. యేసు ప్రభు లేచాడని చెప్తే అంతా కూడా అందరూ ఆయన వైపు తిరుగుతారు, మళ్ళీ సమాజంలో ఆ యొక్క లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, మళ్ళీ ఈ యొక్క విస్తృతమైన ప్రచారం జరిగితే యూదుల్లో ఆ యొక్క విభేదాలు వచ్చి చాలా అవుతాయి. కనుక ఏం చేయాలంటే మీరు ఒక పని చేయండి, కనుక నేను చెప్పినట్టు చెప్పండి, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు, ఆయన ఏం లేవలేదు అని చెప్పండి. మరి దానికి చెప్పడానికి ఏం కావాలి, డబ్బులు కావాలి. కనుక డబ్బు తీసుకొని వాళ్ళు ఆ మాట చెప్పారంటే ఈరోజు ఫస్ట్ రిజరక్షన్ కింగ్స్కి రూలర్స్కి ఏం తీసుకొస్తుందంటే డబ్బు తీసుకొస్తుందండి, మనీ తీసుకొని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఊరిలో నేను పనిచేస్తున్నాను, ఒక 20 ఏళ్ల క్రితము ఆ యొక్క విలేజ్కి వెళ్ళి పరిచయం చేస్తుంటే ఒకరోజు ఆ విలేజ్లో ఏం చేశారంటే సర్పంచ్ వచ్చాడు, సర్పంచ్ వచ్చి మంచిగా హలో అని చెప్పాడు, మంచిగా మాట్లాడాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సర్పంచ్ చరిదేరికి వచ్చాడు, వచ్చి ఆయన ఆరాధనలో వెనుక కూర్చున్నాడు. మళ్ళీ చాలాసేపు అవుతుందని కూడా వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, ఇంట్లో కలిశాడు. అలాగే కొంచెం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అక్కడ కూడా ఉండే వార్డు మెంబరు అతను కూడా పరిచయం అయ్యి ఏం చేశాడంటే సార్ ఒకసారి కలవమంటున్నాడు అన్నాడు. ఎవరు సార్ అంటే సర్పంచ్ నిజంగా నేను ఒకరోజు రోడ్డు మీద నిలబడి ఉన్నాను సర్పంచ్ ఇల్లు అక్కడ, ఆయన బయటే నిలబడి ఉన్నాను, నేను వెళ్తుంటే హలో పాస్టర్ గారు బాగున్నానండి, బాగున్నా నమస్కారం ఉన్నా నాకు నమస్కారం పెట్టాడు. అప్పుడు నేను అనుకున్నాను పాస్టర్ నమస్కారం పెడుతున్నాను కొంచెం నాకు ఫీలింగ్ కదా, సరే మంచిదే మరి నమస్కారం, రెండు లోపలికి అన్నాడు. లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిన వాళ్ళ ఆవిడకి చెప్పాడు చాయ్ తీసుకో అన్నాడు కదా, చాయ్ అంటే నాకు అసలే ఇష్టం కనుక చాయ్ తెచ్చి తాగాను. మంచిగా తాగినాక చెప్తున్నాడు పాస్టర్ గారు ఏం లేదు అన్నాడు. ఏం లేదు చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే ఆయన ఏమన్నాడంటే జర ఎలక్షన్స్ ఉన్నాయి మన వాళ్ళందరితోటి జర ఓట్లు వేయించు అని. అంటే ఆయనకు ఎందుకు అనిపించింది, ఈయన పాస్టర్
ఈయన దగ్గరికి చర్చికి చాలామంది వస్తారు, ఆయన మాట వింటారని పంపం ఆయన అనిపించింది. ఆయన అడగడంలో తప్పేం లేదు, ఆయనకి ఏం లేదు, చర్చితో ఏం పని లేదు, అదొక గ్యాదరింగ్, వాళ్ళొక మనుషులు, వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి, ఓట్లు వేస్తే ఎవడైనా గెలుస్తాడు, కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే వచ్చి అడుగుతున్నాడు. ఆ తర్వాత కూడా నాతో చాలా మంచిగా సరే అని చెప్పాను తప్ప నేనేమి కూడా అనలేదు, ఆయనతో నేనేం వ్యతిరేకించలేదు, మంచి సార్ అన్న లేచి వెళ్ళిపోయాను నా మనసులో నేను, ఎందుకంటే ఆయనను మనం అఫెండ్ చేయడానికి లేదు, ఆయన ఇష్టపడ్డాడు కనుక. అలాగున నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఈరోజు వరకు కూడా పునరుత్థానము కింగ్స్కి రూలర్స్కి అధికారులకి ఏం తీసుకొస్తుందంటే డబ్బు తీసుకొస్తుందండి. ఎన్నో మినిస్ట్రీస్ని ఈరోజు గవర్నమెంట్స్ వాడుకుంటున్నాయి, గవర్నమెంట్ ద్వారా డబ్బు తీసుకుంటారు వాళ్ళు, డొనేషన్లు తీసుకుంటారు, చర్చ్ నుంచి డబ్బే ఆశిస్తారు వాళ్ళు. ఈ రిజరక్షన్, రిజరెక్టెడ్ జీసస్తో వాళ్ళకి ఏం పని లేదు, ఆయన పునరుత్థానుడయ్యాడు, లేచాడు, కాంకర్డ్ ద డెత్, కానీ అదేం అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి, డబ్బులు కావాలి, కాసులు కావాలి. కనుక చాలా ద్రవ్యం ఇచ్చి సైనికులకు ఆ రోజు దాన్ని ఇచ్చేస్తే బైబిల్లో ఇది వాస్తవమో కాదని మీకు చెప్తాను. నాతో అపొస్తల కార్యం తీయండి, త్వరగా తీయండి అపొస్తల కార్యము, 24 అధ్యాయం తీయండి అపొస్తల కార్యము. ఇది ఎంత కొనసాగుతుందంటే కొనసాగుతూనే ఉండింది. తర్వాత 24 అధ్యాయము అపొస్తల కార్యము 22 నుంచి నేను ఒక మార్చ యాక్ట్స్ 24 యాక్ట్స్ అంటే ఆ యొక్క గాస్పల్స్ తర్వాత ఉంటుంది, మాథ్యూ, మార్క్, లూక్, జాన్ తర్వాత యాక్ట్స్ అని ఉంటుంది, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. 24 అధ్యాయం chapter 24 verse బిగినింగ్ ఫ్రమ్ 22. ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బాగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేశాను, మరియు అతని విడిగా కావుల్లో ఉంచి అతని పరిచారం చేయటకు అతని యొక్క స్వజనంలో ఎవరిని ఆటంకపరచలేదని శతాధిపతికి ఆజ్ఞాపించాడు. ఫెలిక్స్ అనే ఒక అధికారి అతను కదా, రూలర్. అతను తన శతాధిపతికి పట్టబడ్డ పౌలును ఏం చేశాడంటే అతన్ని బాధ పెట్టద్దు, పెట్టండి, అలాగే మనం విచారిద్దామని చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని దినములైన తర్వాత, 24 వచ్చిన చూడండి, కొన్ని దినములైన తర్వాత బైబిల్ చెప్తుంది ఫెలిక్స్ యూదురాలైన దృశ్యులను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యందు విశ్వాసం గురించి అతడు బోధింపగా విన్నాడు. వీడికి బోధ ఏమి ఇష్టం లేదు, జస్ట్ వాళ్ళ భార్య ఉంది కనుక వచ్చి కూర్చున్నారండి. చాలామంది ఈరోజు చర్చిలో కూడా ఇలాగనే భార్యను బట్టి కూర్చుంటారండి. ఆ దిక్కుమాలందరికీ ఏదో ఒకరోజు విడుదల కలగాలి, నా ద్వారా ఎవరి ద్వారా కలగాలి. దృశ్యులను బట్టి ఎవడు వస్తున్నాడు, ఫెలిక్స్ వస్తున్నాడు. భార్య వెనక తోకలాగా వచ్చి బయట నిలబడి వచ్చి డ్రాప్ చేసిపోతారు, రావచ్చుగా లోపలికి ఎన్ని రోజులు, కనుక వచ్చి కూర్చొని వినాలి, బతికేమైనా మారుతుంది కనుక భార్య కొరకు దేవుని దగ్గరకు వస్తారు. ఈ ఫెలిక్స్ అనేవాడికి ఏమాత్రం భక్తి లేదు, వాడికి రక్షణ, విశ్వాసం, నిత్య జీవము, ఆ తర్వాత పరలోక రాజ్యము, నీతి, బతుకు ఇవేమి ఇష్టం లేదు. వాడు ఆల్రెడీ పెద్ద రూలర్, వాడు ఫెలిక్స్ అనేవాడు. ఇంకా వాడికి ఏం కావాలి, ప్యాలెస్ ఉంది, అన్నీ ఉంటాయి, వాడికి అధికారం ఉంటుంది. కనుక తన భార్య దృశ్యులతో వాడు వచ్చాడు, ఎవరి దగ్గరికి, పౌల్ దగ్గరకు వచ్చాడు. పౌల్ ఏం చెప్తాడు, దేవుని వాక్యం చెప్తాడు, మంచిగా చెప్తున్నాడు చూడండి. 25 వచనం, అప్పుడు అతడు నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబో విమర్శను గురించి ప్రసంగిస్తుండగా ఫెలిక్స్ మిగులు భయపడ్డాడు. టర్ర మంది, ఎందుకు నాయన ఇవన్నీ కదా, ఇది మా యుద్ధాల కంటే ఇంకా డేంజర్ ఉందని మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుమో, నాకు సమయమై నిన్ను పిలిపిస్తాను. ఎందుకు వినలేకపోయాడండి, చాలామంది కూడా మన చర్చిలోకి వినలేకపోతే ఏం చేస్తారు, టైం చూసుకుంటుంటారు, మండుతుంటుంది కదా. ఎందుకంటే దేవుడు వాక్యము రెండంచెలు గల వాడిగల ఖడ్గం కంటే మిక్కిలి పదునైంది కనుక, అది కోస్తుంటుంటే సమ్మగా ఎవడికి ఉండదండి కదా, అది కనుక లేచి వెళ్ళిపోతారు, టైం చూసుకుంటారు, చేరిస్లోంచి లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని వాక్యం అలాంటిదే, బైబిల్ చెప్తుంది కనుక. దేవుని యొక్క వాక్యం అని నాలాంటి సేవకులందరికీ ఏసుకేలు 48:10 ప్రకారం చెప్తున్నాడు ఆయన. కనుక యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని, రక్తం ఒడచకుండా ఖడ్గం దూయవాడు శాపగ్రస్తుడని బైబిల్ చెప్తుంది. ఇది ఖడ్గం, ఖడ్గం దూస్తే రక్తం రావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు పౌలు మాట్లాడుతుంటే ఫెలిక్స్కి ఏమైపోయింది, అతని గుండె కోసుకొని పోతుంది. ఎందుకంటే వాడి బతుకు బయటపడుతుంది, వాడి శాపగ్రస్తమైన అవినీతితో, అక్రమంతో, అన్యాయంతో ఉండే బతుకు బయటపడుతుంది కనుక వాడు ఇక సాల్సాలన్నాడు, ఇక సాల్సాలన్నాడు. చాలామంది గురించి మీరు నీతిని గురించి మాట్లాడే, మేము తర్వాత తింటాంలే అంటారు, ఇక వినరు, సువార్త వినరు కదా. ఇంక వాళ్ళ కేక్ పెడితే క్రిస్మస్ కేక్ ఏది, కేక్ పెట్టాలి కదా వాళ్ళకు. కనుక కేకు కారం రెండు పెట్టుకోండి మీ దగ్గర, కేక్ ఒక ప్లేట్లో, కారం ఒక ప్లేట్లో, కొంచెం కేకు కొంచెమో కారం, తోడా మిట్ట తోడా కట్టా పెట్టి అప్పుడు కట్టేస్తే కానీ బాగుపడదు. వాడికి ఏమి ఇష్టం లేదండి, వాడు ఇంటర్వ్యూ చాలు 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 అన్నాడు, చాలా అనేసి ఏమన్నాడు చూడండి 26 వచనంలో. ఇప్పుడు మన వాక్య భాగం ఇక్కడికి అయిపోతుంది, మొదటి భాగం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయిచుండెను.
ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుల గారు మీరు చదువుకోవాలి, నేను చెప్పడం కాదు, నా బైబిల్ స్టడీ బిడ్డలకైతే నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, కానీ మీరు మాత్రము మరి ఆ యొక్క అపొస్తలుల గారిని చదువుకోండి. అపొస్తలుల కార్యములో కూడా దేవుడు చెప్తున్నాడు, పునరుత్థానుడైన యేసు ఈరోజు లోకానికి మొదట రూలర్స్కి ఆ యొక్క అధికారులకి ఏం ఇస్తుందంటే డబ్బు ఇస్తుందండి. దే ఆర్ గెటింగ్ మనీ. కనుక డబ్బు కొరకు ఈరోజు ఎన్ని మినిస్ట్రీస్ ఈరోజు తగలబడిపోయినాయండి. ఈరోజు మన హైదరాబాద్లో కూడా దిక్కుమాలిన సంఘాలలో కేవలం డబ్బు దొరుకుతుందండి. ఈ ఫిలిక్స్ లాగానే, ఆ సైనికులు లాగానే, ఆ దిక్కుమాలిన క్రిస్టియన్ లీడర్స్, క్రిస్టియన్ ప్రీచర్స్ ఆయిల్ అమ్ముకుంటూ, కర్చీఫ్లు అమ్ముకుంటూ, ఆ యొక్క స్పాన్సరింగ్ కోరుకుంటూ, ఆ యొక్క చెన్నైలో ఉండేవాడైతే కూర్చొని ఎప్పుడు అంటుంటాడు, ఏమంటాడంటే పార్ట్నర్స్ కండి, యంగ్ పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్ అండి, దిక్కుమాలిన డబ్బు దొరుకుతుంది. దేవుడు అంటున్నాడు, పునరుత్థానం ద్వారా నీకు డబ్బారా కదా. ఆ సైనికులు ఏం చూశారండి? దేవుని దూతను చూశారు, సమాధి తెరవబడడం చూశారు, క్రీస్తు బయటికి రావడం చూశారు, ఉనికిపోయారు. ద ఎక్స్పీరియన్స్ విల్ నెవర్ గెట్. ఎవడైనా పునరుత్థాన అనుభవాన్ని పొందుకున్నాక ఆ అనుభవాన్ని కాపాడుకోవాలి తప్ప దాన్ని వెళ్ళి డబ్బులకు అమ్ముకోవద్దండి. ఎంతమంది క్రైస్తవ నాయకులు ఈరోజు ఇదే స్థితిలో ఉన్నారు. వాళ్లకు నాయకత్వాలు కావాలి, వాళ్లకు పరిపాలన కావాలి, వాళ్లకు అధికారాలు కావాలి, వాళ్ళకి కీర్తి కావాలి, అవి కావాలి, దాటిలోనే పోతూ డబ్బు సంచులు సంపాదించుకుంటున్నారు. కనుక దేవుడు అన్నాడు, ఈరోజు ఆ డబ్బుతో ఏమీ లేదు. యేసుప్రభు అమ్మబడిందే డబ్బుకి, 30 వెండి నాణాల కొరకు. ఆ తర్వాత యేసుప్రభు మన కొరకు క్రయధనంగా అమ్ముకున్నాడు. ఆయన తన రక్తాన్ని, ప్రాణాన్ని ధనం వల్ల పెట్టాడు. ఈరోజు తిక్కుమాలిన లోకములో ఆ యొక్క ఏలికలకు, పరిపాలకులకు, సైనికులకు ఏం మిగులుతుందంటే ద రిజరక్షన్ ఇస్ బ్రింగింగ్ మనీ టు దెమ్. ఎన్ని చర్చెస్ ద్వారా ఎంత మేలు పొందుతున్నారని, ఎంత డబ్బు పొందుతున్నారు. కనుక దేవుడు అన్నాడు, ఒరే ఫిలిప్స్, నువ్వు పౌరు ఎదుట నిలబడి నరకానికి పోవడం ఫిలిప్స్ బ్రతుకులో ఎంత శాపం అండి. కనుక డబ్బును ఆశించి మాటి మాటికి పిలిపించుకుంటున్నాడు. కనుక ఈరోజు రిజరక్షన్ ఏం తీసుకొస్తుంది అంటే, మొదటిది రిజల్ట్, డబ్బు కలుగుతుంది లోకంలో, ధనము మిగులుతుంది. చర్చ్కి వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఈరోజు ఇలాంటి బెనిఫిట్స్కి వస్తే వాళ్ళ బతుకు కూడా ఇంతే అని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు రెండవది చెప్తాను చూడండి, మత్తయి సువార్త 28లోకి వెళ్తే, మాత్యు 28 చాప్టర్లోకి వెళ్తే, ఈ యొక్క మొదటి భాగము రూలర్స్ అండ్ కింగ్స్ అండ్ రూలర్స్, వాళ్ళ బతుకు డబ్బుతోటే, ఇంకంతే వాళ్ళకి, అవే కావాలి. కనుక చర్చి నుంచి డొనేషన్లు కావాలి, చర్చి నుంచి హెల్ప్ కావాలి, చర్చి నుంచి ఓట్లు కావాలి, చర్చి నుంచి ఇవే తప్ప ఇంకా వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఇక రెండో వర్గం ఎవరున్నారంటే, ఇక రెండో వాళ్ళు ఎవరో కాదు. ఆ చిన్న ప్యాసేజ్లోనే మనకు తెలుసు ఆ యొక్క మతాధికారులు ఉన్నారు. ఎవరు వీళ్ళంటే, ఈ లోకంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి కళ్ళతో మరి చూడకపోయినా విన్నారు. విని ఎవరి ద్వారా విన్నారు? మోస్ట్ రిలయబుల్ సోర్స్. ఎంత పగడబందీగా వాళ్ళకి అబద్ధం చెప్పే అవకాశమే లేదు. కనుక అలాంటి సాక్ష్యం విన్నారు. ఎవరి ద్వారా? సైనికుల ద్వారా. ఈ యొక్క మత పెద్దలు వీళ్ళు ఏం చేశారు చూద్దాం. మత్తయి సువార్త 28 అధ్యాయం తీద్దాం, మాత్యు 28లో. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి వాళ్ళు మళ్ళీ సభను కూర్చారండి. వెంటనే ఏం చేశారు? ఆలోచన చేశారు. ఒక సభను, యేసు ప్రభువును సిలువ వేయటానికి కూడారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి యొక్క ఆ యొక్క పునరుత్థాన సత్యాన్ని నాశనం చేయడానికి కూడా ఆలోచన చేశారు. ఈరోజు వీళ్ళు ఎవరంటే, మతానికి సంబంధించిన వాళ్ళు. మరి వీళ్ళు లేచి వెళ్ళి ప్రభు లేచాడో లేదో ఏమైనా పరీక్షించారా? వీళ్ళు సైనికులు చెప్తుంది కరెక్టో కాదని ఆలోచించారా? ఆలోచించలేదు. ఏం చేశారు అంటే, దాన్ని పూడ్చిపెట్టాలని, ఆ సత్యాన్ని, ఆ యొక్క గొప్ప ట్రూత్ ఫ్యాక్ట్ని బూడిద చేసేయాలని, సమాధి చేసేయాలని ఆశపడి ఈ మత నాయకులు ఏం చేశారు? ఇచ్చేశారు. కానీ వాళ్ళు వెళ్ళారండి? వెళ్ళలేదు. మతం ఎప్పుడు ఇట్లాగనే ఉంది. యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడండి? ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పండి. యేసుప్రభు ఆయన బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో యేసుప్రభు పుట్టినప్పుడు యూదుల ఆ యొక్క రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఎవరు వచ్చారు? ఒక ఆ యొక్క జ్ఞానులు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. వాడు ఏం చేశాడు? వాడు తన దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించి, ఎవడు రాజు పుట్టాడంటాడు, నేను రాజు ఏంటి, మళ్ళీ ఇంకోటి రాజు ఏంటి అన్నాడు. అని వెంటనే వాడు ఏం చేశాడండి? గ్రంథాలు తీపించాడు. మీకు ఆ గ్రంథంలో ఉంది కదా, ఓ యూదా బెత్లెహేమను, యూదా ప్రధానులు ఎంత మాత్రమో అల్పమైన గానం కదా, నీలో నుంచి తన ప్రజలను పరిపాలించి ఏలిక లేస్తాడన్నప్పుడు అన్న చూశాడు, చేశాడు వాడు. చక్కగా ఏం చెప్పాడు? చల్లగా మీరు వెళ్ళి చూసిరండి అన్నాడు. యేసు జన్మ విషయం కూడా దేవుడు మతానికి తెలియజేస్తున్నాడండి, ఆ మత నాయకులకు తెలియజేస్తున్నాడు. ఆనాడు ఒక్క మత నాయకుడైనా పోయి యేసు ప్రభువుని వెతికి ఆయన ఆరాధించారా? ఆరాధించలేదు. వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయలేదు. కానీ ఈ దుర్మార్గుడైన హేరోదు యేసు ప్రభువుని 2 ఏళ్లలోపు చంపాలని ఆశపడి వాడు నరమేధం జరిగించాడు, చిన్నపిల్లని చంపాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు లేచాడని కూడా, ఆయన పుట్టుక గురించి, ఆయన యొక్క పునరుత్థానం గురించి కూడా యేసు ప్రభు ఎవరికి తెలియజేస్తున్నాడు? తన యొక్క మతాధికారులకి తెలియజేస్తున్నాడు. తన మత, ఏ మతంలో అయితే యేసుప్రభు పుట్టాడో, ఆ యూదా మతంలో, ఆ యూదా దేవాలయపు అత్యున్నతమైన అధికారులకు, ప్రధానులకు, ప్రధాన యాజకుడికి తెలియజేసినప్పుడు వాడు లేచి ఏమన్నా పోయాడా?
వాడేమైనా లేచి ఏమైనా పోయి ఎవరు నన్ను అడిగాడా, ఇది నిజమా కాదా అని పరీక్షించాడా? యేసుప్రభు లేచి ఉంటే ఆయన ఎక్కడైనా ఫోటో దిద్దామని కానీ, ఆయన ఏదైనా వీడియో దిద్దామని కానీ కదా, ఆయన గురించి ఆయన దగ్గర పోయి ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందామని కానీ ఎవడైనా ప్రయత్నం చేశాడా అండి కదా? ఈరోజు ఒక దిక్కుమాలిన ఈ లోకంలోని ఈ సినిమా హీరోలకు హీరోయిన్లకు ఎంబడబడుతుంటారు ఆగే వాళ్ళు, కానీ యేసుప్రభు గారికి ఎవడబోతున్నాడు అండి? పునరుత్డైన యేసు లేచి ఆయన కనిపిస్తుంటే ఆయన వీళ్ళు చెప్తుంటే వెళ్ళి వెతికి దాన్ని పరీక్షించిన వాళ్ళు కాదు కానీ దాన్ని సమాధి చేయాలనుకున్న ఈ మత నాయకుల విషయం బైబిల్ ఏం చెప్తుందంటే, మంచిగా వినండి, నేను ఇంకా ముగిచ్చేస్తాను వాక్యము. బైబిల్ చెప్తుంది రెండో వర్గం రూలర్స్ అండ్ ప్రీస్ రూలర్స్ అండ్ అథారిటీస్. ఇప్పుడు రెండవది మతము, మతములో మత నాయకులు ఆ యొక్క ప్రాఫెట్స్ ఉంటారు, లేకపోతే ప్రీస్లు ఉంటారు, ఇమాములు ఉంటారు, పూజారులు ఉంటారు, ఇదంతా మతం. రెండో వర్గం గురించి మతం ఏం చెప్తుందో ఇది నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు కానీ షార్ట్గా. ఈరోజు కూడా మతాలు ఏం పోనుకుంటున్నాయంటే, యేసు ప్రభు యొక్క పునరుత్థానము అది జరగదు, అది జరిగే అవకాశం లేదు, అట్లా చనిపోయిన మనిషి ఎవడు లేవడు అని చెప్పి ఈ సత్యాన్ని అబద్ధంగా చేయాలని, ఈ నిజాన్ని ఆ యొక్క అబద్ధంగా మార్చాలని దేశాలు ప్రపంచంలోని అన్ని మతాలు పూనుకొని 2000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. దానికి నేను ఒకటి చెప్తాను, ఫస్ట్ ఇస్లాం మతం గురించి చెప్తాను. ఇస్లాం మతము ఆ యొక్క ముస్లిమ్స్ మతము అది ఎప్పుడు స్థాపింపబడింది? ఆ యొక్క మహమ్మద్ అనేవాడు యేసుక్రీస్తు తర్వాత 500 ఏళ్ల తర్వాత పుట్టాడు. పుట్టి ఆ యొక్క మక్కాలో కాబాలో ఆయన ఈ యొక్క ఇస్లాం మతాన్ని స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత అతను ఖురాన్ రాశాడు. ఖురాను మరి దేవుడు దూత చెప్పిందంటే ఈయనకి చెప్పిందంటే ఈయన రాశాడు కూర్చొని. ఆయనకు చదువు రాదు, ఆయన భార్య ఖదీజా అని ఉంటే వాళ్ళతో రాపిచ్చాడు. అయితే సదురాని అతను మహమ్మద్ రాపిచ్చినప్పుడు దాంట్లో ఏం చేశాడంటే, యేసు సిలువబడ్డాడు, యేసు మరణించాడు, యేసు తిరిగి లేచాడు, దీన్ని మాత్రము వాళ్ళు మారడికాయకి మసిబూసినట్టుగా ఖురాన్లో ఏం రాశారంటే, యేసు ప్రభువుని సిలువ వేశారంట. ఒకటి, సిలువలో నుంచి యేసు ప్రభువుని లాగున దేవుడు పైకి లాగేసుకున్నాడంట. అంటే ఆయన పునరుత్థానం చెప్పట్లేదు చూడండి. ఇక రెండవది ఖురాన్ బోధనే, మన అతియాభేగం ఉంది కదా, మీరు కూర్చోబెట్టుకునేనండి, మన చర్చిలో మొత్తం ఖురాన్ అంతా చెప్తుంది కనుక, ప్రతి హజీదులు అంటే అవి కూడా చెప్తుంది మీకు కనుక. యేసు ప్రభు సిలువేయబడలేదండి. ఇంకోటి అంటే తెలుసా, ముస్లిమ్స్ వాదము యేసు సిలువేసింది ఎవరినంటే తెలుసా, ఈ రోమా సైనికులు వచ్చి పట్టుకోవటానికి వచ్చారంట, అప్పుడు యేసులాగా ఒక ఆయన ఉన్నాడంటే ఆయనను పట్టుకొని వేశారంట. అంటే యేసు ప్రభువును కాక వేరే ఆయన వేశారు, యేసు ప్రభు జంపు తప్పించుకొని వెళ్ళిపోయాడు అని. ఇక ఇస్లాం మతం గురించి మనకు అక్కర్లేదు కానీ, మీరు ఖచ్చితంగా ఈరోజు ముస్లిమ్స్ ఈ పాయింట్ దగ్గర చాలామంది రక్షణలోకి వస్తారండి, దేవుడు ఆయనను సిలువలోంచి పైకి లేపేసుకొని వెళ్ళిపోయాడంట అని చెప్తారు. ఇలాగున ఈరోజు ప్రపంచంలో ఎన్నో భయంకరమైన ఆ యొక్క యేసుప్రభు పునరుత్థానాన్ని అబద్ధంగా చెప్పాలని ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా ఇస్లాం మతం కూడగట్టుకొని అలాగునిచ్చేస్తుంది. ఎవరైనా నమ్మితే వాళ్ళకి స్వాతంత్రం లేదండి, వాళ్ళు ప్రపంచంలో నరమేధం చేస్తూ మనుషులను చంపడమే కాదు, అది ఆ మతంలో ఈరోజు ఎవరైనా ముస్లిం మతంలో ఉండి ఇస్లాం మతం అట్లాంటిది కాదు, అది హింసను ప్రేరేపించదు, అది ఇది అని చెప్తున్నారంటే పాపం ఆ మంచోళ్ళు బయటకు వచ్చేస్తుంది. అది కానీ ఇస్లాం మతంలో ఒకడు ఇస్లాంను వదిలిపెడితేనే వాళ్ళనే చంపేయచ్చు. తస్లిమా నస్రిన్ అని బంగ్లాదేశ్ ఆమెని ఈరోజు వాళ్ళు షరియత్లాతో ఆమెను చంపాలి అని ఫత్వా రిలీజ్ చేశారు. ఆ తర్వాత సల్మాన్ రజ్దీ అని ఆయన శాటనిక్ వర్సెస్ రాశాడండి. ఆయన ఖురాను అది కాదు, ఖురాను సైతాన్ రాశాడని చెప్పాడు ఆయన. ఆయన ముస్లిమే, ఆయనను చంపాలని ఫత్వా రిలీజ్ చేశారు. ఈరోజు ఇస్లాం మతంలో స్వేచ్ఛ లేదు, స్త్రీలకు లేదు, పురుష ఆ ఇస్లాం మతం బయటకు వస్తే వాడిని చంపేయచ్చు. అలాంటి భయంకరమైన మతంలో ఈరోజు యేసుప్రభు పునరుత్థానం గురించి ఏముందండి, ఆయన సిలువలో చావలేదు, ఆయనను దేవుడు పైకి లేపేసుకున్నాడు, అందు గురించి రెండోసారి సెకండ్ ఛాన్స్ అడిగాడంటే యేసుప్రభు మళ్ళీ వస్తానండి భూమి మీదకి. ఆ తర్వాత ఇంకోటి, యేసుప్రభువు కాక అలాంటి ఆయనను ఒక ఆయన పట్టుకొని వేశారని దొంగ అబద్ధాలు రాసుకొని ఖురాన్లో ఈరోజు వాళ్ళు దాంట్లో మగ్గి నాశనం అవుతూ ఉంటే యేసుప్రభు పిలుస్తున్నాడు రండి అని చెప్పి. ఇంకా ఎవరైనా ఇస్లాం మతంలో హింస లేదు అనుకుంటున్నారు చూడండి, వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు, వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తారు. అది ఆ కార్యం మన చర్చి కూడా చేస్తుంది కనుక. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఆ యొక్క 28వ అధ్యాయంలో మత నాయకులు ఇలాగున పూలుకుంటారు. ఇది మాత్రం ఇస్లాం గురించి చెప్పాను. ఇప్పుడు హిందూ మతం గురించి చూద్దాం. ఈ యొక్క హిందూ మతంలో ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు ఆయన దేవుడు కాదు, ఆయన మరణించి ఆయన సమాధి చేసి ఆయన లేవడం అసాధ్యం, చంపుంటారు, ఎంతో మందిని చంపుతారు కనుక. ఆయన 3 మేకుల మీద వేశారు కనుక. ఈరోజు మన డిచ్కి బాబా ఏమంటాడు, 3 మేకులు బిక్కోలేకపోయాడు అని చెప్తాడు కనుక. ఇక డిచ్కి బాబాకు నేనెందుకు కానీ, డిచ్చీలు పడుతూనే ఉన్నాయి, డిక్కి డిక్కి డిక్కిమని రోజు
నాలాంటి క్రైస్తవ నాయకులు ఒక 10-20 మంది పడుతుంటారు ఆ డిచ్కి బాబాని. కనుక ఇక నాకైతే అవసరం లేదు. కానీ బైబిల్ చెప్తుంది హిందూ మతంలో యేసుక్రీస్తు యొక్క మరణం వరకు ఓకే, కానీ ఆయన లేచేదిచేదంతా కుదరదు అది అని. ఎందుకంటున్నారంటే వాళ్ళ మతాల్లో కూడా దీన్ని అబద్ధంగా చెప్పాలంటే వాళ్ళు కొన్ని వాడుకుంటున్నారు. ఏమిటంటే ఎవడైనా దేవుడై ఉంటే అతను విష్ణువు యొక్క అవతారమై ఉండాలి. విష్ణువుకి 10 అవతారాలు ఉన్నాయి, అవతారాల్లో యేసుప్రభు అవతారం లేదు, కనుక ఆయన దేవుడు కాదు, ఆయన దైవం కాదు, కనుక మన దైవాలంతా వీళ్ళే అని చెప్పి ఆ యొక్క విష్ణు పురాణం ఇక విష్ణు యొక్క 10 అవతారాలు ఎత్తుతూ వాళ్ళు దేవుడు. అందులో ఇంకోటి ఏంటంటే మన గడ్డ మీద పుట్టిన వాడు మనకు దేవుడు అవుతాడు. కనుక మన గడ్డ మీద ఇప్పుడు కరోనా పుట్టలేదు, అది వచ్చి కాటేస్తూ ఉంది అది కదండి. మరి ఇప్పుడు దాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి కదా. మన గడ్డ మీద పుట్టలేదు కనుక ఆయన దేవుడు కాదు కదండి. భారత వాణి మీద, ఈ యొక్క పవిత్ర భూమి మీద, ఈ యొక్క కర్మ భూమి మీద పుట్టిన వాడే దేవుడు అని చెప్పి వాళ్ళు అలాగున మధ్య పెడుతున్నారు. ఇక రెండోది ఆయన దశావతారాల్లో ఆయన లేడని చెప్తున్నారు. మరి ఆ హిందూ మతంలో చాలా గొడవలు ఉన్నాయి కనుక నేనెందుకు కదా ప్రవీణ్ పగడాలంటే వాళ్ళు కోసి సున్నా పెడతా ఉంటారు వాళ్ళకి ఎప్పుడు పెడితే అప్పుడు. కనుక బైబిల్ అయితే చెప్తుంది మరి ఆ యొక్క హిందూ మతంలో ఉన్న ఒకటి ఏంటంటే యేసు ప్రభు అవతారం కాదు కదా, మరి ఈరోజు బుద్ధుడు యేసు ఆ యొక్క విష్ణు అవతారం అని నమ్ముతున్నారు వాళ్ళు. సాయిబాబా విష్ణు అవతారం చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే సాయిబాబాను మొక్కుతున్నారు, ఆయన ఒక ముస్లిం. బుద్ధుడు అయితే మరి ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ బుద్ధుడిని కూడా అంటున్నారు. నేనైతే చెప్తున్నాను ఇలా 10 అవతారాలు పోయి 12 అయినాయి, 18 అయినాయి, కనుక 18 అవతారాలు కూడా దొరుకుతాయి ఈరోజు పుస్తకాలు అల్లయి. 12 అవతారాలే దొరుకుతాయి కనుక, ఎప్పుడప్పటికీ నెట్వర్క్ స్పీడ్ పెరుగుతుంటుంది కనుక ఆ యొక్క మార్చుకుంటున్నారు. నేనైతే చెప్తున్నాను యేసు ప్రభు పునరుత్థానాన్ని నమ్మటము చేతగాక, పరీక్షించటం గాక, దాని అందు విశ్వాసం ఉంచలేక ఇప్పుడు యేసుప్రభు తిరిగి లేచాడంటే వాళ్ళ గ్రంథాలన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎందుకు పునర్జన్మ కదా, మనిషి చచ్చి తిరిగి ఇంకో జన్మ ఎత్తాడు, అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి కనుక యేసుప్రభుని అలాగున విష్ణు అవతారాల్లో లేదని చెబుతూ ఉన్నారు. మరి నేనైతే అంటాను ఈరోజు సాయిబాబా ఎట్లా దేవుడు అయ్యాడు మీకు, బుద్ధుడు ఎట్లా దేవుడు అయ్యాడు మీకు, ఇంకెవరెవరు దేవుళ్ళు ఎవరయ్యారు. చివరికి నేనంటాను రేపు 10 అవతారాలు విష్ణు అవతారాల్లో కేసీఆర్ అవతారం ఉంటుంది ఇంకొన్ని రోజులు అయితే, ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఆయన విష్ణు అవతారమే అని చెప్పి నమ్ముకున్నా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆ యొక్క నల్గొండ పోతుంటే ఆ యొక్క గాంధీకి టెంపుల్ కట్టారు, గాంధీకి గుడి కట్టి చక్కగా మన నల్గొండ రోడ్లో కొంచెం మీరు ముందుకెళ్తే చౌటుప్పలు దాటినాక కనిపిస్తుంది. కనుక ఇలాగున బైబుల్ చెప్తుంది వీళ్ళు మనిషి చచ్చిపోయి యేసు తిరిగి లేచాడంటే నమ్మరు, కానీ కూర్మావతారమో కదండి, వరావతారము పందిగా దేవుడు జన్మిస్తాడంటే ఎత్తుతారు, నమ్ముతారు. పంది అవతారం ఎత్తితే, తాబేలు అవతారం ఎత్తితే, ఇంక అవతారాలు ఎత్తితే మాత్రం నమ్ముతారు. కానీ ఒక మనిషి దైవమైన దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు తన బలియాగంగా తను తాను అర్పించుకొని ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడంటే వాళ్ళు నమ్మలేరు. కనుక బైబిల్ చెప్తుంది ఈరోజు రెండోది మతాలకు ఏమిటంటే మిగిలింది అబద్ధాన్ని ఏం చేయాలంటే ఆ యొక్క నిజాన్ని అబద్ధంగా మార్చటమే మతాల పని. ప్రపంచంలోని మతాలు యూదా మతముతో పాటు ఈరోజు వరకు ప్రపంచంలో ఉన్న మతము యేసు అనేవాడు తిరిగి లేవలేదు అని చెప్పి ఎవరికి చెప్పాలండి ఇప్పుడు వాళ్ళు, వాళ్ళకు తెలుసు దేవుడు లేచాడని, కానీ ఇతరులకు మాత్రం అబద్ధం చెప్పాలి. బైబిల్ ఏం చెప్తుంది మత్తయి సువార్త 28:24, ఆ యొక్క ప్రధాన యాజకులకు తెలుసు, ఆ మతానికి తెలుసు, యేసు చనిపోయి తిరిగి లేచాడని తెలుసు. ఆయన చనిపోకముందే ఆయన యాయిరు కుమార్తెను లేపాడు, ఆయన ఈ లోకంలో సిలువెక్కకముందే నాయిరు వివరాలు కుమారుడిని లేపాడు, ఆయన యేసుప్రభు ఆయన సిలువెక్కకముందే మరణించకముందే ఆయన లాజర్ను లేపాడు. వాళ్ళ కళ్ళ ముందు చచ్చిన వాళ్ళని లేపడము చూచి అలాంటి వ్యక్తి లేస్తే కూడా ఖచ్చితంగా లేచి ఉంటాడు. కానీ మేమైతే దాన్ని నమ్మితే మా మతం క్లోజ్, మా యూదా మతం క్లోజ్ అని చెప్పి ఆ యొక్క మతస్థులు దేంట్లోకి వెళ్ళిపోతారంటే అపోస్టసీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో దానికి సమానమైన మాట లేదు కనుక గుర్తుపెట్టుకోండి అపోస్టసీ అనే మాట. అంటే వాళ్ళు విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు. సో పునరుత్థానం ఏం చేసిందంటే ఇస్రాయేల్ జాతిని దేవుడు శాశ్వతంగా ఆయన చచ్చిపోయి తిరిగి లేచినాక ఆ యూదామత నాయకులందరూ కూడా పశ్చాత్తాపడలేదు, యూదామత నాయకులందరూ మారు మనసు పొందలేదు, యూదామత నాయకులందరూ కూడా యేసులోకి విశ్వాసంలోకి వచ్చి ఆ ప్రభువును రాజుగా చేసుకొని దేవా మెస్సీయవి నీవే కనుక, లోకరక్షకుడు నీవే కనుక, కన్యకు పుట్టిన కుమారుడు నీవే అని చెప్పి, మా రారాజు నీవే అని చెప్పి ఆయన అంగీకరించి ఆయన యొక్క పాలన కిందికి రావడానికి ఇష్టపడకుండా ఏమైపోయారు, శాశ్వతంగా యేసు ప్రభువును వదిలేసుకున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ద ఫైనల్ అపోస్టసీ ఆఫ్ జూస్ అంటారు భక్తులు. ఆ యొక్క బైబిల్లోనే చరిత్రకారులు ఏమంటారంటే యేసు ఎందుకు యూదాను వదిలిపెట్టాడంటే నేను కన్యకకు పుట్టాను మీరు నమ్మలేదు, సరే నేను చేసిన క్రియలను చూసి నమ్మలేదు, నేను చేసిన అద్భుతాలను చూసి నమ్మలేదు,
ఆ తర్వాత నా ప్రేమను చూచి నమ్మలేదు, నేను బోధించే సత్యాన్ని చూచి నమ్మలేదు, నా నేను నడిచిన నడకను చూచి నమ్మలేదు, నా ప్రేమ నా శక్తి కుష్ఠురాదండి నేను బాగు చేశానే. నీళ్ళని ద్రాక్షారసకి ఎన్ని అబద్ధాలా కల్పితాలా, పక్కన సిరియా దేశం నుంచి ఆ ఈ దేశాల నుంచి కుప్పలు కుప్పలుగా వచ్చి యేసు ప్రభు పేరు ఆనాడంతా రోమా ప్రభుత్వంలో అనేక దేశాల వరకు వ్యాప్తి చెందితే నా ప్రజలైన మీరు నన్ను అంగీకరించలేదు, నన్ను తృణీకరిస్తున్నారే. ఇప్పుడు పునరుత్థానుడయ్యానంటే గన పరిగెత్తుకొని ప్రధాన యాజకుడు ఎక్కడ ఏసెక్కడ ఏసెక్కడ అని చెప్పి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి, స్వామి మా బ్రతుకులు నీకు అర్పించుకుంటామే, నిన్ను చంపిన దుర్మార్గులం దోషులము మేము నరహంతకులం మమ్మల్ని క్షమించమంటే ఆ రక్తం క్షమించి వాళ్ళని దేవుడిచ్చేశాడు. ఈ యొక్క పునరుత్థానం తర్వాత ఏసు ఎదురు చూశాడండి ఒక్క మత నాయకుడని వస్తాడని. వాళ్ళకు మతం కావాలి, వాళ్ళకు మందిరం కావాలి, వాళ్ళకు ఆచారాలు కావాలి, వాళ్ళకు పండగలు కావాలి, కానీ బ్రతుకులో మరణాన్ని జయించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే నేనే అని చెప్పి నమ్మటానికి రాలేదండి. నేను ప్రపంచంలో ఒక కెనడియన్, ఆ యొక్క కెనడా సైంటిస్ట్ అండి, ఆయన పేరు నేను చెప్తాను, ఆయన పేరు నేను రాసుకున్నాను మంచిగా, జీబీ హార్డీ అని ఆయన ఒక పుస్తకం రాశాడు. సైంటిస్ట్, ఈయన కెనడా సైంటిస్ట్, ప్రపంచంలో చాలా గ్రేట్ బుక్స్ ఉంటాయి, దాంట్లో జీబీ హార్డీ అని ఆయన ఒక పుస్తకం రాశాడు, ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఏమని రాశాడంటే ఆయన చాలా వాటికి రాశాడు, ఫిలాసఫీకి రాశాడు, తత్వజ్ఞానం గురించి రాశాడు, లైఫ్ అంటే ఏంటో రాశాడు, డెత్ అంటే ఏంటో రాశాడు, చాలా సంగతులు రాశాడు. ఈరోజు ఎన్నే పుస్తకాలు నిజంగా జ్ఞానాలు రాసిన పుస్తకాలే. మనిషికి మనల్ని ఇనుముతో ఇనుము పదును అంటే కనుక ఎవరికైనా జ్ఞానం కావాలంటే చదవాలండి, జ్ఞానం కావాలంటే టీవీ చూడొద్దు, జ్ఞానం కావాలంటే ఫోన్లు పట్టుకోవద్దు, జ్ఞానం కావాలనుకుంటే ఎవడైనా బుక్ చదవాలి, ఏదో ఒక బుక్ చదవాలి. ఎందుకంటే మనము బుక్ అయితే ఏమవుతుందంటే ఈ పేజీ అవుతుంటే దాని మీదే ఉంటాం, అదే నువ్వు ఫోన్ తీసుకుంటే అక్కడ 10 పేజీలు వస్తుంటాయి, పక్కన ఏమైతే చుప్పుకు 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 మన అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా, నీ కాన్సన్ట్రేషన్ అంతా దరిద్రం అయిపోతుంది. నువ్వు ఒకటి అనుకుంటావు ఏదో చూస్తూ ఉంటావు, నీ టైం అంతా వేస్ట్ అయింది. బుక్ పట్టుకుంటే ఆ బుక్ తప్ప ఇంకేముండదు అక్కడ, యూ కెన్ ఫోకస్ ఇట్. కనుక ఆ పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది అండి, చాలా జ్ఞానం వస్తుంది. కనుక ఈ యొక్క హార్డీ పుస్తకం కూడా చాలామంది చదివితే, ఆయన రెండు ప్రశ్నలు వేసాడండి. ఆయన రెండు ప్రశ్నలు, మొదటి ప్రశ్న ఏం వేసాడంటే, డిడ్ ఎనీ వన్ హ్యాస్ కాంకర్డ్ ద డెత్, డెత్, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎవడైనా మరణాన్ని జయించిన వాడు ఉన్నాడా, మరణాన్ని ఓడించిన వాడు ఉన్నాడా, ఫస్ట్ ప్రశ్న వేసుకున్నాడు. ప్రపంచం అంతా వేల కోట్ల మంది భూమి మీద బతికారు వెళ్ళిపోయారు, ఆయన ప్రశ్న వేశాడు. డిడ్ ఎనీవన్ డిఫీటెడ్ ద డెత్, ఎవరైనా సరే భూమి మీద ఎవడైనా ఉన్నాడా, మరణాన్ని ఓడించిన వాడు, ఆ ప్రశ్న వేసి ఊరుకోలేదండి. రెండో ఆయన ఇంకే ప్రశ్న ఏంటంటే, డిడ్ ఎనీవన్ మేడ్ అవే so that I can make it also, ante evaraina ee oka alaguna maranaani jeyinchi athadu nenu ade manasu margaanu anusarinchi nenu kuda pani cheyataniki edaina margam odili poyada manchigu undandi english lo anamata kanaka ante maranaani jeyinchina vaadu evada maranaani odinchina vaadu evadaina unnada rendodi maranaani aa odinchina vaadu nenu kuda alaguna maranaani odinchataniki edaina margam odili ellada అని ఆయన ప్రశ్న వేసుకొని ఆ తర్వాత ఏమైపోయారు తెలుసా అండి, ఆయనకి బైబుల్ దాకా వచ్చి, సైంటిస్టులు అండి వాళ్ళు, పెద్ద వీటి పట్ల మతాల పట్ల విశ్వాసం ఉంచారు కనుక, కానీ ఆయన తన బ్రతుకులోకి వచ్చి ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే, ఆ మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ఆయన మార్గాన్ని కూడా చూపిన వాడైనే, ఆ మార్గమే సువార్త. కనుక ఎవరైనా సరే యేసు ప్రభువు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవను అన్నాడు, ఆయన మార్గంలోకి వస్తే నువ్వు సత్యాన్ని ఎరుగుతావు, ఆ సత్యాన్ని అన్వయించుకుంటే నువ్వు జీవంలోకి వస్తావు, ఆ జీవం నిత్య జీవం అని చెప్పి, ద వన్ హూ కాంకర్డ్ ద డెత్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఐ బిలీవ్ హిమ్ యాజ్ మై సేవియర్, నా రక్షకుడుగా నేను ఆయన అంగీకరిస్తున్నానని చెప్పి తన బ్రతుకును ఆ యొక్క సైంటిస్ట్ యేసు ప్రభువు ధారపోసుకున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ యొక్క ద రిజల్ట్స్ ఆఫ్ రిజరక్షన్, ఫస్ట్ ది సైనికులు, లీడర్స్, కింగ్స్ అండ్ లీడర్స్, లేకపోతే అథారిటీస్, వాళ్ళకు డబ్బే దొరుకుతుంది ఈరోజు వరకు రిజరక్షన్ తర్వాత. రెండవది మత నాయకులకు ఏం దొరుకుతుందంటే, ఈరోజు వాళ్ళ బ్రతుకులో భ్రష్టత్వం మిగులుతుంది. యేసు ప్రభు ఆ యొక్క యూదా దేశాన్ని వదిలిపెట్టేశాడండి, యూదా ఆ యొక్క తన ప్రజలను ఆయన వదిలిపెట్టి ఏం చేశాడు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక మాట రాయబడింది మత్తయి 1:21లో, ఆమె ఒక కుమారుని కనును తన పాపముల నుండి ఆయనే వాడిని రక్షించడు, కనుక ఆయనకు యేసు అని పేరు. తన ప్రజలను పాపముల నుంచి రక్షించడానికి వచ్చిన తన ప్రజలే ఆయనను తిరస్కరించినాక ద లాస్ట్ అపోస్టసీ, దేవుడు ఆ యొక్క ఇస్రాయల్ జాతిని వదిలిపెట్టి
ఆయన ఏం చేశాడు? ఇంకొక కాలాన్ని ప్రారంభించాడు. ఏమిటది? అన్యజనులమైన మనల్ని రక్షించడానికి. అది ఆ యొక్క కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఆయన ఆ ఇంటిలో పేతురు వాళ్ళకు బాప్తిసం ఇవ్వడం ద్వారా అన్యజనులు అనే మనమందరం కూడా క్రీస్తు సంఘంలోకి. యూదుల యొక్క నాలుగో పండుగ పెంతికోస్తు పండుగ, యూదుల యొక్క నాలుగో పండుగ వారముల పండుగలోని రెండు రొట్టెలు ఉంటాయి, ఇంత పెద్ద రొట్టెలు ఉంటాయి కనుక ఆ రెండు రొట్టెలు తీసుకొని దేవుని సన్నిధికి యాజకుడు అర్పించాలి. దాంట్లో ఒక రొట్టె యూదులుగా ఉంటే రెండో రొట్టె అన్య జనాంగంగా పేతురు ద్వారా అర్పించి ఆ రోజు నుంచి మనల్ని దేవుడు చేర్చుకోవటానికి మొదలుపెట్టాడు. ఈ అన్యజనుల కాలం కూడా ఒకసారి ముగిసిపోతుంది. యూదుల కాలం ఎట్లా ముగిసిపోయిందో, యేసు పునరుత్థానాన్ని నమ్మక, యేసు యొక్క ఆ యొక్క కాంకరింగ్ ఆఫ్ డెత్ని నమ్మక, వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అబద్ధమని చెప్పటానికి విస్తారమైన డబ్బులు ఇచ్చి దాన్ని పూడ్చిపెట్టాలనుకొని శాశ్వతంగా యేసు ప్రభుకి దూరం అయిపోతే 1948 వరకు వాళ్ళకు ఫ్రీడమ్ లేదండి యూదులకు. మనకు 47లో వచ్చింది. యూదా అనే జాతిని దేవుడు చల్లా చెదరు చేసి ఒక హిట్లర్ లాంటి వాడు, నాజీ హిట్లర్ లాంటి వాడు వేల కొలది ఆ యొక్క యూదులను చంపేసేసాడు, దేవుడు వదిలిపెట్టేశాడు. ఎందుకంటే ఓ ఎరుశలేమా ఎరుశలేమా నేను నిన్ను చేర్చుకోవటానికి వచ్చాను, కానీ నువ్వు నన్ను అంగీకరించలేదు. నేడైనా నీ యొక్క ప్రభువు నేను రక్షకుడిని చూసే కళ్ళు నీకు లేకుండా పోయినాయే, కోడి తన పిల్లల్ని ఎలాగునో చేర్చుకుంటుందో నేను నిన్ను నువ్వు వల్లకపోయావు, నువ్వు విడబడతావు, రాయి మీద రాయి ఉండదని చెప్పి ఎరుశలేమును ఇస్రాయల్ని వదిలిపెట్టాడండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మంచిగా వినండి. ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్లో రెండోది ఏంటో తెలుసా అండి? బైబిల్ చెప్తుంది ఈరోజు మతాలన్నీ కూడా యేసు యొక్క పునరుత్థానాన్ని నమ్మకపోతే ఇంకోటి ఏం చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు అబద్ధాన్ని నమ్మాల్సి వస్తుంది. గతి లేదు ఇంకా వేరేది. యూ హ్యావ్ టు బిలీవ్ ద ట్రూత్. ఇఫ్ యూ లీవ్ ద ట్రూత్ యూ హ్యావ్ టు బిలీవ్ ద లై. నీ బతుకంతా అబద్ధాన్ని నమ్ముతుండాలి. అబద్ధముతోటే భ్రష్టత్వంతో దేవునికి దూరమై ఆ యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకోవాలి. కనుక మతాలన్నిటికీ దేవుడు చెప్తున్నాడు ఏం మిగులుతుంది ఇలా నా యొక్క పునరుత్థానాన్ని బట్టి అంటే నా రిజరక్షన్ని బట్టి వాళ్ళు అంగీకరించినందుకు భ్రష్టత్వం మిగులుతుంది. ఈరోజు ప్రపంచంలోని ప్రతి మతానికి భ్రష్టత్వం తప్ప ఇంక ఏమీ లేదు. ఎందుకంటే పునరుత్థానుడైన యేసు తన ప్రజలైన ఇస్రాయిల్ యూదా జాతిని, మోషే ద్వారా ప్రారంభించిన ఇస్రాయిల్ జాతిని ఆయన వదిలిపెట్టేశాడు భ్రష్టత్వానికి. కనుక అలాగున మన యొక్క బ్రతుకుల్లో ఇది రెండవది. మూడవది చెప్పి ముగిస్తాను చాలా షార్ట్ టైంలో. ఇది ఎందుకంటే ఇది మనకు వర్తిస్తుంది. మనం బిలీవర్స్ కనుక, మనం దేవుని నమ్ముతున్నాం కనుక ఈ మూడో ఫలం కూడా చాలా మంచిది. మూడో ఫలము మనము నమ్ముదాం. మూడో ఫలం ఏమిటంటే దేవుని యొక్క వాక్యములు. అపొస్తలుల కార్యం తీద్దాము, మూడవ ఆ యొక్క మూడో అధ్యాయం తీద్దాము, రెండో అధ్యాయం తీద్దాము. నేను టకటకటక చెప్పేస్తాను. ఈ మాటలు మనకు అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకనంటే అపొస్తలుల కార్యంలో ఏం జరిగిందో చాలా సార్లు వింటూ ఉంటాం సంఘాల్లో, చర్చెస్ లో. అపొస్తలుల కార్యం రెండో అధ్యాయంలో బైబుల్ చెప్తుంది పెంతకోస్త అనే పండుగ దినం వచ్చినప్పుడు ఆయన ఒక చోట వారందరూ కూర్చున్నప్పుడు వేగముగా గాలి వీచింది, ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి రావడము, ఆ యొక్క అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా వారి తలల మీద వాలడము, వాళ్ళకు వాక్శక్తి ఇవ్వడం, వారి భాషలు మాట్లాడడం. ఆనాడు 15 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మినిమం 15 నేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, 15 లాంగ్వేజెస్లో మినిమం మాట్లాడారు వాళ్ళు. ప్రతి వాళ్ళు భాష మాట్లాడుతుంటే ఆ భాషలో అర్థం చేసుకునే వాళ్లకు అర్థమైంది. ఆ తర్వాత కొంతమంది ఆ యొక్క పెంతకోస్తున్నాడు ఆ యొక్క మేడగది రోజు ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న దినమన సంఘము ఆ యొక్క 70 మంది, ఆ 12 మంది, ఆ 11 మంది, ఆ యొక్క 120 మంది ఉన్న ఆ యొక్క ఇంటిలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి పరిశుద్ధాత్మ ద్వారా వారిని నింపినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడి ఆపేసిన తర్వాత ఏమైపోయింది? వీళ్ళు కొత్త మద్యముతో అంటే కొత్త ఆ యొక్క డ్రింక్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు మత్తుతో ఇలాగున మాట్లాడుతున్నారు, పిచ్చిగా వాగుతున్నారని చెప్పి అన్నప్పుడు ఆ మాటలకు పేతురు ఏమాత్రం అఫెండ్ కాలేదు. కానీ ఆ యొక్క 14వ వచనంలో లేచి బిగ్గరగా నిలబడి పేతురు ఇట్లా అన్నాడు, యూదా మనుషులారా, కాపురం ఉన్న వారులారా, చెవియొగ్గి మా మాట వినండి, మేము మత్తులము కాము, పెద్దపడిచి ఇంకా ఒక జామైనా కాలేదు, మీరు అలాగున తప్పు కనుకోవద్దని చెప్పి. ఇప్పుడు జరుగుతుంది ఏంటో అంటే 16వ వచనంలో అంటాడు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి మొదలుపెట్టి ఆయన మొత్తమంతా వివరించడం మొదలుపెట్టాడు. ఇదిగో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి కన్యక గర్భవతి కుమారుని కన్న తనకి ఇమ్మానుయేలు అని పేరు, దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పి హిస్టరీ అంతా మాట్లాడి ఆయన చివరికి యేసుక్రీస్తు రావడం జరిగింది, మేము ఆయన కలుసుకోవడం జరిగింది, ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన చేసిందంతా కూడా మన కళ్ళ ముందే జరిగింది, మీరు ఆయన చంపేశారు, ఆ తర్వాత ఆయన శిలువ వేసి పాడేశారు, కానీ ఆ యొక్క మీరు చంపిన ఆ యొక్క క్రీస్తును తండ్రి లేపాడు, దానికి మేము సాక్షులమని చెప్పినప్పుడు కొంతమంది మనసులో ఆ యొక్క హృదయంలో వధింపబడ్డవారై ఆ యొక్క శిష్యులను అడిగారు, అయ్యా మేమేం చేయాలి, మేము ఇంత అపరాధులమా, ఆ యొక్క దేవాతి దేవుని యొక్క రక్తానికి మేము మరి అపరాధులం అయిపోయామా అని చెప్పి వాళ్ళు
హృదయంలో నొచ్చుకొని బాధపడి అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభువు ఆ యొక్క పేతురు అన్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొంది పాపక్షమాపడకై ప్రతి వాళ్ళు బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుందని చెప్పి అపొస్తలుల కార్యం 2:38 చెప్పినాక ఆ రోజు 3000 మంది రక్షణ పొందారు. ఈ మాటలన్నీ మనం ఎన్నిసార్లు వింటామండి మందిరంలో, కానీ ఈరోజు వినండి. బైబిల్ చెప్తుంది ఎవరు నిలబడ్డారండి, పేతురు నిలబడ్డాడు. ఏం చేస్తున్నాడు? ప్రసంగం చేస్తున్నాడు. ఎవరి ముందు చేస్తున్నాడు? భయంకరంగా యేసును ఆయన శిష్యులను వ్యతిరేకించిన ప్రజల ముందు చేస్తున్నాడు. భయంకరంగా ఆ యొక్క పట్టణము అధికారులంతా వ్యతిరేకించినప్పుడు అక్కడే మీటింగ్ పెట్టి ఆయన ఇచ్చేస్తున్నాడు. మాట్లాడినప్పుడు 3000 మంది ఇక మతానికి, ఆ యొక్క సైనికానికి, ఆ యొక్క లోకంలోని మిగతా వాటికి భయపడకుండా అందరూ వచ్చి నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది బాప్తిసం తెచ్చి సంఘం స్టార్ట్ అయిపోయింది. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు ఆ అపొస్తలుల కార్యం 3 తీసుకెళ్తాడు. పేతురు యోహాను ఏం చేశారండి, ఆ యొక్క రమారమి 3 సమయంలో ప్రార్థన సమయానికి వాళ్ళు శృంగారమనే ఆ యొక్క దేవాలయపు యొక్క ఆ యొక్క ద్వారం దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. కుంటివాడు ఉన్నప్పుడు వాడిని జయించి వాడు చూస్తున్నాడు ఏమైనా వాళ్ళకు మరి బిచ్చమేస్తారేమో అని దేవాలయం దగ్గర. అప్పుడు అన్నారు ఆ యొక్క పేదరి వారు, మా వైపు చూడమన్నారు. వాడు తేరు చూసినప్పుడు వాడు, మా దగ్గర రెండు బంగారాలు కాను, మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తామని చెప్పి వెంటనే చేపట్టి వాడిని ఏం చేశారు, కుంటివాడిని లేపి నడిపిస్తాడు. గంతులు వేసుకుంటూ బిగ్గరగా ఆ యొక్క చక్కగా దేవాలయంకి వెళ్ళాడు. ఆ రోజు వెంటనే ఇలాగున ఈ అద్భుతం జరిగిన తర్వాత 5000 మంది రక్షణ పొందారండి సంఘంలోకి. చూశారు కళ్ళతో అద్భుతం చేశాడు. ఎవరు చేశారు? ఇప్పుడు యేసు గారు చేసిన తర్వాత ఎవరు చేస్తున్నారు? పేతురు చేస్తున్నాడు. అద్భుతం చేసిన తర్వాత వెంటనే పేతురు యోహాన్ని పట్టుకున్నారు. పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశారో చూడండి. 4 ఆ మాటలు ఉంటాయి. పేతురుని వాళ్ళని ఏం చేశారో చూడండి. ఇక 4:2 వారు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చారు. యేసు పుట్టాలని చెప్తే ఏం ప్రాబ్లం లేదు, యేసు అద్భుతాలు చేశాడంటే ఏం ప్రాబ్లం లేదు, యేసు ప్రభు ఏం చేశాడన్నా పర్వాలేదు. కానీ 2 చూడండి, గమనించండి, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటిస్తా. ఇది నచ్చదు. చనిపోయిన యేసు ప్రభు చచ్చిపోయాడని చెప్పుకోండి, కానీ లేచాడని చెప్పొద్దు కదా. ప్రకటిస్తున్నప్పుడు చూచి కలవరపడి. ఎందుకు కలవరపడ్డారండి? ఎందుకు కలవరపడ్డారు చెప్పండి. ఇక్కడ కలవరపడ్డారంటే మనం ఎవడైనా డబ్బులు లేకపోతే కలవరపడతాం, అప్పుడు కరోనా వస్తే కలవరపడతాం కదా, ఇంకేదైనా అయితే కలవరపడతాం. చాలామంది సీరియల్ వస్తుంటే కరెంటు పోతే కలవరపడతారు కదా, సినిమాలు చూసేటప్పుడు దిక్కుమాలినాడు కదా. చాలామంది ఎగ్జామ్స్లో చిట్టింగ్ కొట్టే వాళ్లకు కదా టైట్గా ఉందంటే కలవరపడతారు కదా, సెంటర్ లూజ్గా ఉండాలి కదా. ఇలాగున కలవరపడటానికి ఎన్నో రకాలైన దరిద్రాలు ఉంటే ఇక్కడ వీళ్ళు కలవరపడ్డది ఎందుకంటే ఈ దరిద్రులకు తెలుసు యేసు ప్రభు లేచాడని, 100% తెలుసు వాళ్లకు యేసు లేచాడు. మనం దాన్ని అబద్ధంగా చెప్పి పారేసాము డబ్బులు ఇచ్చి, కానీ ఇప్పుడు వాళ్ళు అదే ప్రకటిస్తున్నారు అంటే అది క్లాష్ అవుతుంది, కలవరపడుతుంది. ఆ కలవరంలోకి వచ్చారండి. ఇక్కడ కలవరం వీళ్ళు పడ్డారు. మనకు మత్తయి సువార్త 1 ఆనాడు యేసుక్రీస్తు పుట్టాడని చెప్తే బైబిల్ చెప్తుంది యెరూషలేములో ఉన్న అధికారులు రాజులు ఆ రాజు అందరూ కలవరపడ్డారు. సో జీసస్ మెసేజ్ ఎప్పుడు కలవరపరుస్తుంది. ఈరోజు ఒక ఇంట్లో ఒక మన బంధువులైన హిందువుల ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి నమ్ముకుంటే ఇంట్లో వాళ్ళందరూ కలవరపడతారు. భార్య నమ్ముకుంటే భర్త కలవరపడతాడు. ఆ యొక్క వాళ్ళు నమ్మడితే బంధువులందరూ కలవరపడతారు. వీళ్ళేది పోయి ఈ మతంలో కలిశారని అంటే ఈ కలవరపడడం అనేది ఇది యేసు వచ్చేంత వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎందుకు కలవరపడ్డారంటే చచ్చిపోయాడని చెప్తే ఏముండేది కాదు, తెలివైపడ్డాడు ఆడవరకు ప్రకటించవచ్చు, కానీ లేచాడంటే వీళ్ళకి డక్కు. ఎందుకు అంటే యేసు ప్రభు మళ్ళీ కనబడడం మొదలు పెడితే వాళ్ళ దేవాలయాలు క్లోజ్, వాళ్ళ ఆలయాలు క్లోజ్, వాళ్ళ మతం క్లోజ్, ఇప్పటికే క్లోజ్ అయింది అని కలవరపడితే ఏం చేశారంటే దాన్ని అడ్డుకోవటానికి చూడండి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచేశారు. పట్టుకున్నారు, బలత్కంగా పట్టి బొక్కలు వేసి పారేశారు, ఆ యొక్క బంధించారు, తెల్లవారి వారిని తీసుకొని వచ్చారు, అందరు ఎదుట నిలబెట్టారు. మీరు చదువుకుంటూ పోయి ఆ అభ్యాసం అంతా నేను 2 చెప్తాను. వాళ్ళని అడిగారు మీరు ఎందుకు ప్రకటిస్తున్నారన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు ఇది దేవుడు ఇచ్చిన దర్శనం కనుక, దేవుడు మమ్మల్ని పిలిచాడు కనుక మేము మీకు లోబడాలా లేకుంటే దేవునికి లోబడాలా, కనుక మేము పునరుత్థానానికి సాక్షులం, మేము యేసుప్రభుని చూస్తున్నాం, మాతో మాట్లాడుతున్నాడు, ఆయన వస్తున్నాడు పోతున్నాడు, ఆయన ఒక్కసారి కాదు ఆయన 10 కనిపించాడు. ఆ యొక్క సమాధి దగ్గర ఇద్దరు స్త్రీలు కనిపించిన దగ్గర నుంచి, ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యుల దగ్గర కనిపించినప్పటి నుంచి, ఆ యొక్క 1 Corinthians 15 500 తక్కువ కాకుండా కనిపించాడండి. చూడండి ఆ యొక్క 1 Corinthians 15 యేసు ప్రభు ఆయన ఎంతమందికి కనిపించాడో బైబిల్లో 10 కనిపించాడు. ఆ 10 లిస్టు కూడా కావాలంటే నేను ఇస్తాను మీకు, మీరు చూసుకోవచ్చు. 10 కనిపించినప్పుడు దాంట్లో ఇక్కడ 1 Corinthians 15 దేవుని యొక్క వాక్యము 3 నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన దేవనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం ప్రతిబంధన సమాధి చేయబడిన 4 1 Corinthians 15:4 1 Corinthians 15:4 ఆ తర్వాత లేఖన ప్రకారం 3 వచ్చిన ఆయన కేఫాకున్న తర్వాత 12 కేఫా అంటే పేతురు 12 మంది కనపడ్డాడు. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందు
అంటే ఇది భ్రమ కాదు. 500 మందికి హల్యూసినేషన్స్ అంటారు, అంటే ఒక భ్రమ లాంటిది కాదు. ఒకేసారి 500 మంది చూచినప్పుడు, 500 మంది అనుభవం ఒకటి అయినప్పుడు, 500 మంది సందేహించడానికి లేకపోతే అనుమాన పట్టడానికి అవకాశం ఉండదు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారని కూడా ఈ కొరంతి పత్రిక రాసే సమయానికి పౌలు సాక్ష్యం చెప్తున్నాడంటే, ఈరోజు బైబిల్ చెప్తుంది ఆ యొక్క యేసు పునరుత్థానం వాస్తవమో. ఇప్పుడు అపొస్తల కార్యం 4వ అధ్యాయంలోకి వస్తే మనం ముగించేద్దాం బైబిల్లో. ఆ యొక్క అపొస్తలులు ఈరోజు వాళ్ళను కొట్టినా చేసినా ఏమి చేసినా కానీ బైబిల్ అయితే చెప్తుంది, దేవుని యొక్క వాక్యం చూడండి, వాళ్ళను అలాగున బాధ పెట్టినా కానీ 20వ వచనం 4వ అధ్యాయం, మేము కన్నవాటిని, అపొస్తల కార్యం Acts 4:20, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన గురించి దేవుని మహిమపరచుండ్రి గనక సభ వారికి ప్రజలు భయపడ్డారు, వారిని ఏమనకుండా గట్టిగా బెదిరించి వదిలిపెట్టారు. ఆ తర్వాత మీరు ఇంకా ఇంటికి పోయినాక చదువుకోండి, 27 నుంచి 31వ వచనం వరకు అదే చాప్టర్లో 4:27-31 కనుక, ఏవి జరగాలని దేవుడు హస్తాన్ని సంకల్పించి నిర్ణయించాడో వాటిని చేయటానికి నువ్వు అభిషేకించిన నీ పరిశీలన యేసునకు విరోధంగా ఎవరో పొంది పిలాత అన్ని జనులు ఇస్రాయేల్ ప్రజలతోనూ పట్టణమంది నిజంగా కూడుకొని, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులో మా చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం పోయిన జాగ్రత్త మరి అనుగ్రహించమని చెప్పారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండి దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించిరి. ఈ మాటలతో నేను ఇక్కడికి ముగించేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చెప్తుంది ఎవరు పేతురు అంటే, పేతురు యేసుప్రభు యొక్క శిష్యుడు. ఈ శిష్యుడు పునరుత్థానం యొక్క రిజల్ట్ ఏంటంటే, అతడు పునరుత్థానం కాకముందు యేసును వెంబడించాడు, యేసుతో మాట్లాడాడు, యేసుతో నీళ్లతో నీళ్ళ మీద కూడా నడిచాడు. ఆయన దాదాపుగా యేసుప్రభుకు ఒక ప్రియ ప్రధాన శిష్యుడు ఉండిపోయాడు. ఆ శిష్యుడు ఈ పునరుత్థానం తర్వాత ఏమొచ్చింది, పునరుత్థానానికి ముందు ఆయన బతికెట్లుండేది, ఒక్కసారి తీద్దాం వెనక్కి తీద్దాము, ఆ యొక్క మత్తయి సువార్త తీద్దాం, ఆఖరిసారి లేఖనాలు చూసి ఇక మనం ముగించే ముందు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మత్తయి సువార్తలో ఈయన యొక్క పరిస్థితిని దేవుడు లేఖనాల్లో చాలా స్పష్టంగా రాశాడండి. మనం 28 చూసాం, ఇప్పుడు 26వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త, మాథ్యూ ద గాస్పెల్ Chapter 26, 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనంలో నుంచి చూస్తే, పేతురు వెలుపట ముంగిట కూర్చుంటుండగా ఒక చిన్నది అతని ఎదుగు వచ్చి, నేను గలీలయుడ యేసుతో కూడా ఉంటే కదా అనను. అప్పుడు ఈ పేతురు ఏం రెస్పాన్స్ ఇచ్చాడు చూడండి, 70వ వచనం, అందుకు అతడు నేను ఉండలేదు, పచ్చి అబద్ధము, యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. తన ఇంటిని యేసుప్రభుకి ఇచ్చాడు కపెర్నహూములో. అలాంటి పేతురు ఇప్పుడు అంటున్నాడు, ఇది వేరే ప్రాంతం కనుక, పేతురు ఉండేది కపెర్నహూము గలీలయ ప్రాంతం. ఇప్పుడు యేసును పట్టుకుంది కింద దక్షిణంలోనే యెరూషలేములోని క్యాపిటల్ సిటీలో పట్టుకున్నారు కనుక అక్కడ తనను గుర్తుపట్టాలనుకుంటున్నాడు. చప్పగా చక్కగా అబద్ధం ఆడుతాడు, నేను ఉండలేదు అన్నాడు. తర్వాత ఇంకొంచెం ముందులోకి వెళ్తే నడవలోనికి వెళ్తే కొంతమంది చూసి కూడా మళ్ళీ అన్నారు, ఒక చిన్నది కూడా చూసిందంట. చూసి అన్నప్పుడు 71వ వచనంలో చూడండి, ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు, బొంకుతున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. చివరిగా 3వసారి 74వ వచనంలో కూడా అక్కడ ఇంకొంతమంది, నువ్వు అలాగనే ఉన్నావు, నీ పలుకు ఇక్కడ లేదే, నీ స్లాంగ్ వేరుగుంది కదా, గలీలయ వాళ్ళు వాళ్ళ యొక్క భాష వేరుగా మాట్లాడతారు, యూదయ ప్రాంతంలోని యూదులు వేరుగా మాట్లాడతారు, వీళ్ళు కొంచెం గ్రాంధికంగా మాట్లాడుతుండొచ్చు, గలీలయ వాళ్ళు కొంచెం ఊరు భాష మాట్లాడతారు, వాళ్ళ స్లాంగ్ అంతా బాగుండదు కనుక ఆ స్లాంగ్ చూసి కూడా అతని భాషను చూసి కూడా గుర్తుపట్టి వాళ్ళు నీ పలుకునికి సాక్ష్యం ఇస్తుంది అన్నప్పుడు 74లు అంటారు చూడండి, 74, అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుకున్నట్టు ఒట్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత కోడి కూసింది, యేసు మాట జ్ఞాపకం చేసుకున్నాడు, కోడి కూయక ముందే మమ్మారు నువ్వు నన్ను ఎరగనని బొంకుతావు పేతురు అని చెప్పి యేసుప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరిపోతే వెళ్ళి సంతాపపడి ఏడ్చి 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 చాలా బాధపడ్డాడు. 3 రోజులు ఏడ్చుంటాడండి. కానీ యేసుప్రభు లేచాడనే వార్త వచ్చినప్పుడు లేచి సమాధి దగ్గరికి పరిగెత్తాడు, యేసుప్రభును కలుసుకున్నాడు, యేసుప్రభును చూచాడు. 40 దినాలు యేసుప్రభు ఈ భూమి మీద ఆయన పునరుత్థానుడు అయినాక కూడా ఉన్నాడు, కానీ మనలాంటి శరీరంతో లేడు. ఆయన ఏ శరీరంతో, మహిమ శరీరంతో ఉన్నాడు. ఆయన గోడలు కిటికీలు ఇవేవి కూడా ఆయన అడ్డుకోలేకపోయినాయి. యేసుప్రభు వాళ్ళతో కూర్చొని తిన్నాడు, చేప తిన్నాడు, రొట్టెలు తిన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు ఒకరోజు గలీలయలోని కొండ మీద వాళ్ళ కనిపిస్తూనే అలాగే ఆకాశం ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు ఆయన మేఘమండలం దాటి వాయుమండలం దాటి శూన్యమండలం దాటి వాయుమండలం దాటి శూన్యమండలం దాటి ఆకాశ మండలాల గుండా వెళ్ళిపోయి తండ్రి కుడిపాసిన ఆసీనుడైపోయాడు. వీళ్ళు 10 రోజులు కనిపెట్టి ఆ యొక్క పెంతకోసి దినమున్న దేవుడు పరిశుద్ధాత్మను కుమరించినప్పుడు లేచిక పేతురు కేక్ లైన్ అయిపోయాడు. యేసుప్రభును పట్టుకున్నప్పుడు క్యాట్ అయిపోయాడు, పిల్లి తోక ముడిసి గుసగుసగుసగుసగా పారిపోయాడు కదా. అందరు శిష్యులు పారిపోయారు, అంత టిమిడ్, అంత పిరికి వాళ్ళకి వెళ్ళిపోయారు.
బట్ రిజరక్షన్ని చూసినాక వాళ్ళు ఏం ధైర్యం తెచ్చుకున్నారు తెలుసా? ఎస్, దేవుడు మరణాన్ని జయించిన వాడు మా ప్రభు. ఈ ప్రభు మెస్సయాని మేము నమ్మింది, అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన లేచేసి ప్రభుకు నిలబడి ఆయన కొరకు 3000 ఆత్మలు సంపాదించాడండి. కుంటివాడిని యేసుప్రభు చేసినట్టు విశ్వాసం ఉంచి లేపాడు. ఆ తర్వాత ఆ యొక్క ఇంకా ముందుకు వెళ్తే ఇదే పేతురు, ఆయన మరి ఆ యొక్క యొప్పే పట్టణంలో దోర్కా అనే ఒక స్త్రీ, ఆమె తవిత చచ్చిపోతే వెళ్ళి ఆమెను బ్రతికించాడు. ఎన్నో చేసి ఇవన్నీ ఎట్లా చేశాడండి? ఏంటి అంటే యేసుప్రభుని లేచాడని చెప్పంగానే వాళ్ళందరూ నమ్మేశారా? యూదా నాయకులు కాదు, బొక్కలో పెట్టి లోపల పెట్టి కదా భయంకరంగా వాళ్ళని వ్యతిరేకిస్తుంటే పేతురు మాత్రం ఏమాత్రం జంకలేదు, ఆ యొక్క బెదురుకోలేదు, కానీ ధైర్యంగా స్వార్థను ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ పోయాడంటే బైబిల్ ఇక్కడ 3వది ఏం చెప్తుంటే ద రిజరెక్షన్ బిలీవర్కి ఏంటో తెలుసా అండి? బోల్డ్నెస్, ధైర్యం. గట్టిగా చెప్పండి కొడదామా? బైబిల్ చెప్తుంది ఎవరికి లేని ధైర్యం ఈ ప్రపంచంలో విశ్వాసులకు దేవుడు ఇచ్చాడండి. అదేమిటంటే స్వార్థను ప్రకటించడానికి, అద్భుతాలు చేయడానికి ఈ లోకంలో ప్రతి జాతిని, ప్రతి మతాన్ని కూడా ఈరోజు క్రీస్తు ప్రేమ ద్వారా పిలిచి వారి కొరకు సేవ చేయడానికి. యేసుప్రభు సిలువెక్కి చచ్చిపోతే సిలువ కంటే రెట్టింపు ఇంకా ఆ యొక్క యేసుప్రభు శిష్యులు ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొని వాళ్ళ ప్రాణాలను అలాగున ధారపోసేసి ఈ లోకంలో నిత్య జీవం కొరకు వెళ్ళిపోయారంటే ఈరోజు బైబుల్ ఏం చెప్తుందంటే పునరుత్థానం ఒక బిలీవర్కి ఏం తీసుకొని రావాలి? ఒక విశ్వాసి కంటే ధైర్యం తీసుకొని రావాలి. ఆ ధైర్యం అనేది దేవుడు ప్రతిఫలంగా ఇచ్చాడు. ఆనాటి నుంచి వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూ బుదిగంతాల వరకు సువార్తను ప్రకటించినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు మన భారతదేశంలో ఈ యొక్క దిక్కుమాలిన ఆ యొక్క మత సంబంధికులు ఏం చెప్తున్నారండి? ఆ యొక్క యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన సిలువలో చచ్చిపోయిందైతే ఉండొచ్చు, ఆయన తిరిగి లేవలేదు, అయినా మటుకి ఈ మతాన్ని మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అంటగట్టారు. అంటగట్టినప్పుడు ఇక్కడ మానవాధికారులు తక్కువ నమ్ముకున్నారు, ఈ మతమే సరైనది కాదు, ఇది పాశ్చాత్య మతము, ఇది వెస్టర్న్ నేచరు, వెస్టర్న్ ఆ యొక్క కల్చరు, వీళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోరు, వీళ్ళు సరిగ్గా అలంకరించుకోరు అని దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడుతూ చర్చ్ మీద బురద చల్లుతున్న ఈ యొక్క ముఖ్యంగా మత ద్వేషకుల గురించి నేను చెప్తున్నానండి. బైబిల్ అది చెప్తుంది 1600 బ్రిటిష్ వాళ్ళు రావడం మొదలుపెట్టారు ఇండియాకి. ఆ తర్వాత వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటిష్ ఇండియాని వెళ్ళారు. ఇండియాని ఒక్కటేనా, ప్రపంచాన్ని వెళ్ళారు, అందరిని నడ్డి ఇరిసి అందరిని వెళ్ళారు. వాళ్ళు వాళ్ళకున్న సైనిక శక్తి, వాళ్ళకున్న రాజ్యాకాంక్ష కనుక ఆ బ్రిటిష్ వాళ్ళంతా క్రైస్తవులని బైబిల్లో ఎక్కడా లేదు. అసలు దేవుడు ఎవడు క్రైస్తవుడు కరెక్ట్గా రాసి పెట్టాడు? అమెరికా వాడు క్రైస్తవుడు, ఇటలీ వాడు క్రైస్తవుడు, స్పెయిన్ వాడు క్రైస్తవుడు, జర్మన్ వాడు క్రైస్తవుడు అని బైబిల్లో లేదు. బైబిల్లో చెప్తుంది అందరూ కూడా ఆయన నమ్మినవాడు క్రైస్తవులు కనుక. చర్చ్కి వెళ్ళేవాడు క్రైస్తవుడు, దశంభాగం ఇచ్చేవాడు క్రైస్తవుడు, క్రిస్మస్ చేసేవాడు క్రైస్తవుడు, గుడ్ ఫ్రైడే ఈస్టర్లు చేసే దిక్కుమాలిన కుడ్లు తినే ఈస్టర్ చేసేవాడు ఎవడు క్రిస్టియన్ కాదు బైబిల్ చెప్తుంది. సో బ్రిటిష్ వాళ్ళకు క్రిస్టియన్ ఆపాదిస్తారేంటి? తప్పదు, అది బైబిల్ చెప్తుంది. 1600 క్రితం బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు రాకముందే, బ్రిటిష్ సామ్రాజ్యం ఉనికిలో లేకముందే ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్న కాలంలోనే యేసు ప్రభు యొక్క ప్రధాన 12 శిష్యుల్లో తోమా ఇండియాకు వచ్చాడు. ఆయన ఇండియాకు వచ్చి మలబార్ తీరంలో, ఈరోజు కేరళలో ఉన్న మలబార్ తీరానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు. అతనికి ఇక భయం లేదు, ఏ మతం భయం లేదు, ఏ దేవుడు భయం లేదు, ఏ దేవత భయం లేదు, ఏ దయ్యం భయం లేదు, ఏ విగ్రహాన్ని భయం లేదు. ఎలాంటి భయంకరమైన మూర్ఖులైన ఐసిస్ లాంటి ఆ యొక్క తీవ్రవాదులైన జిహాదీలకు కూడా ఈరోజు క్రైస్తవుడు భయపడలేదు కనుక. అలాగున తోమా వచ్చి ఆయన అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించి, ఇదిగో మీరు నమ్ముతున్న వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, మట్టి బొమ్మలు, రాళ్ల బొమ్మలు, అవి దైవత్వం ఉండవు, మేము యేసు ప్రభు దైవాన్ని చూచాము, రండి నేను సువార్త చెప్తాను, అద్భుతాలు చేసి 7 చర్చెస్ కట్టాడండి ఆయన. 7 చర్చెస్ని స్థాపించాడు ఇండియాలో 2000 క్రితం, ఇప్పటికీ 1st శతాబ్దంలో. ఆ తర్వాత ఆయన అలాగలాగలాగిన సువార్తను ప్రకటించుకుంటూ, ఆ రోజు దక్షిణ దేశంలో కదా ద్రవిడుల దేశంగా ఉండేది మనది కనుక, ఉత్తరమంతా ఆర్యులు అయితే దక్షిణంలో ద్రవిడులు ఉంటే ఆ ద్రవిడ దేశాల్లో ఉండే ఆ ప్రాంతంలో మైలపూర్కి వెళ్ళాడు ఆయన. మైలపూర్ తమిళనాడులో మైలపూర్కి వెళ్ళాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత ఆయనను పెట్టి బాగుపెట్టి పక్కల గుచ్చి చంపి పారేసేశారు. చంపిన తర్వాత రక్తంగా ఆర్చుకుంటూ ఒక కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ ప్రాణం వదిలేశాడు. మౌంట్ థామస్ అని ఈరోజు మైలపూరు ఆ యొక్క చెన్నైకి దగ్గరలోనే ఉంది. మరి ఈరోజు ఈ కూతలు కూసే హిందువులంతా ఎవరైనా సరే మతోన్మాదకులు, ఆ యొక్క బ్రిటిష్ వాడు అంటగట్టాడు ఆ ఇండియాకి ఈ యొక్క క్రిస్టియానిటీని. బ్రిటిష్ వాడు రాకముందే 1600 క్రితమే, బ్రిటిష్ వాడు కంటే ముందే యేసు ప్రభు ఫస్ట్ ప్రధాన శిష్యులు ఒక తోమా, థామస్ వచ్చి
భారతదేశానికి సువార్తను ప్రకటించాడు. కనుక సువార్తను ప్రకటిస్తే మనకున్న ఒక దరిద్రం ఏంటి? సత్యాన్ని నమ్మే ఇది లేదు. మళ్ళీ సత్యం గురించి మనం పెద్ద శ్లోకం చదువుతాం, అసతోమా జ్యోతిర్గమయ కదా, తమసోమా అని చెప్పి చక్కగా శ్లోకం చదివి మళ్ళీ ఆ సత్యం దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేసుకోవడం, దాన్ని సమాధి చేసుకోవడం, దాన్ని పూడ్చుకోవడమే తప్ప. లోకరక్షకుడు, జగద్రక్షకుడు, వన్ హు కాంకర్డ్ ద డెత్, మరణాన్ని జయించిన యేసుప్రభు ఆయన సమాధిని గెలిచి లేచాడని క్రైస్తవులు పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ అంటుంది పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలము కనుక దేవుడు మనకిచ్చాడు కనుక. ఇందాక నేను ఈ యొక్క మీరు అపొస్తల కార్యంలో చూడండి, బలము అని ఉంటుంది. వాళ్ళు అడుగుతారు ఏ బలాన్ని బట్టి మీరు ఏ నామాన్ని బట్టి చేస్తున్నారు అంటారు కనుక. చూసుకోండి ఆ వాక్యం చూపిస్తాను మీకు కావాలంటే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అపొస్తల కార్యం తీయండి. ఈరోజు రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్ ఏంటంటే మనకు ఒక బలం ఉంది, అది అది యేసుప్రభు శిష్యులకు ఇచ్చాడు. అది అపొస్తల కార్యం 4వ అధ్యాయం తీయండి. అపొస్తల యాక్ట్స్ 4th chapter లాస్ట్ మాటలను ప్రారంభం చేస్తాను. అపొస్తల కార్యం 4వ వారు పేతురు యోహాను మధ్యన నిలబెట్టారు. అంటే కల్ప్రిట్స్ లాగా వాళ్ళు దొంగల, వాళ్ళు దుర్మార్గులా, వాళ్ళు రేపులు చేశారా, వాళ్ళు దొంగతనాలు చేశారా, లేకపోతే ఇంకా ఏమైనా చేశారా, ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళు యూదులే యేసుప్రభువైన తమ గురువు గురించి ప్రకటించుకుంటున్నారు, ఆ గురువు లేచాడని చెప్తున్నారు. మరి లేచారని చెప్తుంటే మీకు మరి యేసుప్రభు లేవలేదంటే ఏం చేయాలి? ఆయన బాడీ తెచ్చి చూపించేసేయాలి. అలా బాడీ ఎక్కడ పెట్టి ఉండాలి? యేసుప్రభు శిష్యులను ఉతికి 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 కొడితే చెప్పేసేవాళ్ళు కదా. యేసుప్రభు శిష్యుల్ని అందరినీ తీసుకుపోయి చెరసాలు లేచి ఏరా మీరు యేసుప్రభు శవాన్ని ఎత్తుకొని పోయి దేహాన్ని ఎత్తుకొని పోయి చెప్తున్నారని చెప్తే వాళ్ళని కొడితే ఏం చేసేవాళ్ళు? అబ్బో ఈ దెబ్బలు భరించలేకపోతున్నాం, మనం ఎందుకు చావాలి? మన కొరకు సమాధి చేయబడి తిరిగి లేవని యేసుప్రభు కొరకు మనం ఎందుకు చావాలి? ఆయన చచ్చాడు పోయాడు, మనం చస్తాం, మనం ఎందుకు చావాలని చెప్పి ఆ బాడీ ఎక్కడ దాచిపెట్టినా తెచ్చి చూపించేసేవాళ్ళు. కానీ వాళ్ళు చేయలేరు ఆ పని. ఎందుకు? ఇట్స్ అ ఫ్యాక్ట్, సత్యము కనుక. ఆయన లేచాడు కనుక, ఆయన చేతిలో గాయాలు చూడమన్నాడు, పక్కలు గాయం చూడమన్నాడు, మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వాళ్ళ విశ్వాసాన్ని సంపూర్ణంగా బలపరిచాడు కనుక ఇక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు డౌట్ లేదు. యేసు లేచాడు కనుక వాళ్ళ ప్రాణాలు తీసేసినా సరే యేసు పునరుత్థాన సత్యాన్ని నమ్మారు. కానీ ఎక్కడో శవం ఉంది, అక్కడ బాడీ ఉందని చెప్పి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు అబద్ధీకులు చెప్పారు తప్ప వీళ్ళు చెప్పలేదు. కనుక ఇప్పుడు వాళ్ళని పట్టుకొచ్చి ఆ యొక్క సమాజం నిలబెడితే 7వ వచనంలో వారు పేతురు యోహాను మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామాన్ని బట్టి దీన్ని చేస్తారని అడుగుతున్నాడు. ఏ బలము మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటే అది బైబిల్ చెప్తుంది. వాళ్ళు చక్కగా చెప్పారు పేతురు పరిశుద్ధాత్మని. అయ్యా చూడండి ఆ యొక్క 9వ వచనం ఆ దుర్బలనికి చేయబడిన ఉపకారం వాడు దేవుని వల్ల స్వస్థపరిచాడని చెప్పి 10వ వచనంలో మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసుక్రీస్తు నామమునే మేము స్వస్థపరుస్తున్నాం. మాకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? మాకు పునరుత్థానుడైన యేసు ద్వారా ఈ బలం కలిగింది. ఈ బలాన్ని బట్టి మేము ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఇక్కడ నేను ఆపేస్తాను. ఈరోజు ఈ ధైర్యం ఎవరికైనా ఉందా? ఈరోజు మనకు సౌత్ మన యొక్క ఆంధ్రాలోనే ఉన్నాడండి, నా దగ్గర ఆ యొక్క ఆయన గురించి సాక్ష్యం కూడా ఉంది. ఆయన సాక్ష్యం చూసినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానంటే అసలు నిజంగా ఇలాంటి వ్యక్తి ఈయన బీజేపీలో ఉన్నాడండి. ఈయన బీజేపీలో ఉండి బీజేపీ వాళ్ళకు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఇదిగో యేసుప్రభు నమ్మాను, నాకే ప్రాబ్లం లేదు అని చెప్పి ఆయన చక్కగా ఈ యొక్క సాక్ష్యం చెప్తూ ఉన్నాడు కనుక నేను చూపిస్తాను ఆయనను మీకు. మరి ఆయన చక్కగా ఈ లోకంలో సాక్ష్యం చెప్పాడండి. సాక్ష్యం చెప్పి ఏం చెప్తున్నాడు ఆయన, నా దగ్గర ఇదిగో ఈ యొక్క వ్యక్తి గురించి ఉంది, నేను చూపిస్తాను ఈయన గురించి. ఈయన ఒక బీజేపీలో ఉన్నాడండి, ఈయన సాక్ష్యం పలుకుతున్నాడు, ఈయన సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఈయన గురించి నాకు వాట్సాప్లో పంపించారు. ఈయన బీజేపీలో ఉండి ఒక భయంకరమైన హైందవుడై ఉండి బీజేపీ పార్టీని వదిలిపెట్టకుండగా ఈరోజు ఆయన చెప్తున్నాడు. ఆయన పేరు బీజేపీ సుబ్బారావు ఏదో పెట్టుకున్నాడండి, ముందు అది కూడా పెట్టుకున్నాడు. ఈయనను కావాలంటే మీకు మన దాంట్లో కూడా నేను చూపిస్తాను. ఈయన చక్కగా యేసుప్రభు నమ్ముకొని ఆయన ఈరోజు ఉన్నాడు. ఈయనకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? తనకు 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఏ దేవుడు కూడా ఆయన తిరిగి లేచిన వాడు కాదు, పునరుత్థానుడు కాలేదు, ఆయన లేచాడని చెప్పి ఒక హైందవుడు బీజేపీలో ఒక నాయకుడు ఈరోజు మన యొక్క ఆంధ్రాలో నాయకుడు ఆయన మెసేజ్ పెడుతున్నాడండి. ఆయన చక్కగా మెసేజ్ పెడుతున్నాడు. కావాలంటే ఈయన ఫోటో కూడా నేను కావాలంటే మీకు ఈ యొక్క మెసేజ్లో యాడ్ చేసి చూపిస్తాను. ఆయన పేరు కూడా మీకు కింద పెట్టిస్తాను, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆయన చెప్తున్నాడు యేసు మృతుల్లోంచి లేచినవాడు ఆయన, హీ కాంకర్డ్ ద డెత్. కనుక నేను పుట్టుకగా హిందువుడిగా పుట్టాను, కానీ నా జీవితంలో ఇలాంటి దేవుణ్ణి నేను చూడలేదు. ఆ లోకరక్షకుడు, జగద్రక్షకుడు, విరాట పురుషుడు, ఆ యొక్క యజ్ఞ పురుషుణ్ణే నేను కనుక్కున్నానని చెప్పి ఈరోజు నమ్ముతున్నప్పుడు బైబిల్ చెప్తుంది మన జీవితాలలో రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్. దాంట్లో ఆఖరి మాట అందరు తీయండి, నాతో పాటు చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక
పదో అధ్యాయం తీయండి. ఈరోజు నువ్వు దేవుని ఆలయంకి వస్తూ దేవుని బిడ్డవని అనుకుంటున్నావు, దేవుని బిడ్డ కాని వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఈ యొక్క లైవ్లో వింటున్న వారు ఎవరైనా ఉంటే, ఇంకా నీ బ్రతుకులో దేవుడు దైవము రక్షకుడు ఆ యొక్క విమోచకుడు అనేవాడు లేకపోతే నిన్ను స్వర్గానికి ఆ యొక్క మోక్షానికి పరలోకానికి నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ ప్రభు యేసుక్రీస్తే. కానీ యేసు ప్రభు యొక్క మందిరంకి వచ్చేస్తే, చర్చికి వచ్చేస్తే, పండగలు చేస్తే, క్రిస్టియన్ అని చెప్పి ఏదో చేస్తే మత కాదు, కానీ బైబిల్లో ఒక ప్రమాణమైన వాక్యం ఉంది. రోమా పత్రిక 10వ అధ్యాయం తీద్దాము. 10వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు చూద్దాం చూడండి. 9వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది, అదేమనగా చెప్పండి నాతో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షింపబడువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఈ వాక్యం మరి ప్రతి పాస్టర్ కూడా తెలిసి చెప్పించాలండి, ముఖ్యంగా సేవకులు కూడా. ఎందుకంటే ఇక్కడ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇదిగో నేను మొదటి చదువుతాను చూడండి, అదేమని చెప్తున్న వాక్యం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవటానికి ముందు ఒక మంచి మాట ఉందండి. ఏమందంటే 9వ వచనం, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావని చెప్పి ఆగిపోలేదు. యూదా నాయకులందరికీ తెలియదా యేసు లేపబడ్డాడని, ఆ యొక్క సైనికులకు తెలియదా, తెలుసు వాళ్లకు, కానీ వాళ్ళు ఏం చేయలేదు, నోటితో ఒప్పుకోలేదు. కనుక ఈరోజు నోటితో మనం ఒప్పుకున్నాకనే రక్షణని, దేవుడు ఆయన మృతుల్లో లేపాడని, ఇది ఒక చాదస్తమని, ఇది ఒక భ్రమ అని, ఇది ఒక కల్పితమని, ఇది ఒక హల్యూసినేషన్ అని అలాగున మనం వివరం కాకుండా, ప్రభువా నా రక్షణ దేంట్లో మొదలుపడింది, బైబుల్ చెప్తుంది. బాప్తిసం కాదు, నువ్వు బాప్తిసం తర్వాత తీసుకుంటావు, కనుక మొదట నీ హృదయంలో విశ్వసించాలి దేవుడు మృతుల్లోంచి ఆయన లేపాడని. రెండవది నీ నోటితో ఒప్పుకుంటే రక్షణ వస్తుందని బైబిల్ చెప్తుండగా, బైబిల్ యొక్క రోమా 10:9, 10వ వచనము క్రైస్తవులందరూ కంటత పెట్టుకొని, ప్రభువా నేను ఎన్ని పునరుత్థానాలు ఇలాంటి రిజరెక్షన్స్ వచ్చిపోతే ఏమీ లేదు, కానీ మృతులలో నుంచి నీవు లేపిన కుమారుడే నా రక్షకుడు, ఆ కుమారుణ్ణి నేను అంతవరకు విశ్వాసం ఉంచుతాననుకుంటే నీ యొక్క రక్షణ అది నిరీక్షణలోకి వెళ్ళి ఆ నిరీక్షణ నీకు ధైర్యం ఇచ్చి ఒకరోజు రాకడలో ప్రభు యొక్కకు నిన్ను తీసుకువెళ్తుంది. కనుక అందరం తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రభువా ఈరోజు ద రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్, కనుక ఆ యొక్క పునరుత్థానం యొక్క ఫలితము, ఫలితాలు ఏమిటంటే 3 సంగతులు. అందరం తలలు వంచుదాము, ఒక్క నిమిషము హృదయంలో మన హృదయంలో ధ్యానం చేసుకుందాం. ప్రభువా నేను ఈరోజు ఈ యొక్క లైవ్లో ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ పాస్టర్ ద్వారా, దైవసేవకుడు ద్వారా వాక్యం విన్నాను. దాంట్లో నాయన ఖచ్చితంగా పునరుత్థానం వేరు, పునర్జన్మ వేరు. కనుక పునర్జన్మను నమ్మే వాళ్ళం కాదు మేము, పునరుత్థానాన్ని నమ్మే వాళ్ళం. ప్రభువా పునరుత్థానం అంటే ఈ లోకంలో మేము చచ్చిపోయిన తర్వాత మేము బూడిదైపోయి మట్టిలో కలిసిపోయినా ఇంకేమైపోయినా తిరిగి మేము లేచి నీ రాజ్యంలో సదాకాలం ఉండి ఇక ఏడుపు లేని, కన్నీరు లేని, దుఃఖం లేని, బాధ లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, రోగము లేని, దప్పిక లేని, దాహం లేని ప్రభువాదేశంలోకి వెళ్ళటానికి, ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి పునరుత్థానాన్ని మేము ఇప్పుడే నమ్ముతున్నాం ప్రభువా. అది బొంకింది కాదు, అది అబద్ధ ప్రచారం కాదు, అది మనుషుల యొక్క ఒక కల్పితం కాదు, అది మానవుల యొక్క ఒక భ్రమ కాదు, వాస్తవము. విత్తనాన్ని భూమిలో విత్తితే అది చచ్చిపోయి తిరిగి ఎలాగున చెట్టయి మలుస్తుందో మానవులందరూ కూడా భూమిలో విత్తబడతారు, ఒకరోజు పునరుత్థానమున అంత్యదినమున లేపబడతారు. కనుక నిరీక్షణ కలిగిన మా బతుకుల్లో నాయన ఈరోజు మేము ప్రభువా నాయన రిజల్ట్స్ ఆఫ్ రిజరెక్షన్లో మొదటిది సైనికుల వలె, అంటే సైనికులు అంటే కింగ్స్ అండ్ రూలర్స్, వాళ్ళ బతుకుల్లో డబ్బే మిగిలింది. ఈరోజు వరకు నువ్వు చర్చికి వస్తే, దేవుని నమ్ముకుంటే, దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి దగ్గర రావాల్సిన అవకాశాలు వచ్చినప్పుడు నీకు డబ్బే మిగులుతుందా? వ్యర్థమే. ఎందుకంటే నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ ధనము నీకు రక్షణ ఇవ్వలేదు. కానీ ఈరోజు కరోనా వచ్చి పిట్టల్లాగా రాలిపోతుంటే అమెరికాలో ఎంత ధనవంతులు ఉంటారండి, చాలా ధనవంతులు ఉంటారు, న్యాచురల్గా అది చాలా రిచ్ కంట్రీ కనుక, అదే కాదు అనేక కంట్రీస్లో. ఈరోజు ఒక కరోనా వస్తేనే వాడి డబ్బు వాడికి పనికి రావట్లేదే, ఎందుకంటే దానికి వ్యాక్సినేషన్ లేదు, దానికి మందు లేదు. కనుక మహాధనవంతులు అయితే కొన్ని రోజులు వెంటిలేటర్స్ మీద పెడతారు, తర్వాత సస్తే తీసుకుపోయి బయట పాతిపారేస్తారు. కనుక బైబిల్ అంటుంది ధనమే నీకు ఒకవేళ ఇంతవరకు సంఘం ద్వారా పునరుత్థాన యేసు ద్వారానే అది ఆశిస్తూ ఉంటే ఈరోజైనా పశ్చాత్తాపడు, డబ్బుతో ఏమి రాదు,
సైనికులు చూచిన వాస్తవాన్ని, సత్యాన్ని వాళ్ళు అబద్ధ ప్రచారం కొరకు డబ్బు తీసుకొని నాశనం అయిపోయారు. కనుక రెండవది మతాలు. ఈరోజు నువ్వు ఏ మతంలో ఉన్నా సరే, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్ని మతాలను వెళ్ళు చూడు, ఆ మతంలో ఎవడైనా చచ్చిపోయి లేచాడా, మరణాన్ని జయించిన వాడున్నాడా అంటే ఒక్క యేసుక్రీస్తే. కానీ మతాలలో నీ మతము నీకు ఇక నిన్ను వదిలిపెడతాన్ని, నిన్ను సమాజ బహిష్కరణ చేస్తారని యేసుప్రభు నమ్ముకుంటే అని భయపడుతూ అబద్ధాన్నే నమ్మాల్సి వస్తుంది. నిజాన్ని అబద్ధంగా మార్చుకోవాల్సి వస్తుంది. ఆ దిక్కుమాలిన స్థితిలో ఉండకుండగా యేసు లేచాడు. ప్రపంచంలో ఈరోజు 32% క్రైస్తవులు, 206 దేశాల్లో ఆయన ఆరాధిస్తారు. కనుక చనిపోయిన యేసుక్రీస్తు కాదు, ఆయన శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కాదు, ఆ యొక్క సమాధిని జయించిన యేసుక్రీస్తు నేను నమ్ముతాను. నన్ను ఒకరోజు ఈ లోకంలో ఆయన వచ్చి తీసుకొని వెళ్తాడు. యూ షుడ్ హ్యావ్ ఏ ఫెయిత్ ఆఫ్ రిజరక్షన్. అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక మతస్థులకు ఏం మిగిలిందండి? మతస్థులకు అబద్ధాన్ని నమ్మే ఒక దిక్కుమాలిన భ్రష్టత్వం మిగిలింది, ఇంక్లూడింగ్ తన ప్రజలైన ఇస్రాయిల్కు కూడా అపోస్టసీ మిగిలింది, భ్రష్టత్వము. తర్వాత ఇక మూడవది, ఆయన నమ్మిన బిడ్డలందరికీ కూడా ధైర్యము, దేవుడు పరలోకపు పరిశుద్ధాత్మశక్తి, అభిషేకము, ఆనందము, సమాధానము. తన ప్రాణాన్ని తోడేసినా పర్వాలేదు. పేతురునైతే సిరియా దేశంలో ఒక చోట రివర్స్ సిలువేశారు. ఆయన తల కింద కాలు పైకేసిలు వేసిన ప్రాణం వదిలేశారు తప్ప తన విశ్వాసంలోంచి వెళ్ళలేదు. ఎందుకంటే మరణించి సమాధి చేయబడి సమాధికి ముద్ర వేయబడితే దాంట్లోంచి బయటకు వచ్చిన యేసును చూచాడు అతను. తన బ్రతుకులు ఆ విశ్వాసంతో కలవరు కొనసాగాడు. ఈరోజు వరకు కూడా నీ జీవితంలో పునరుత్థాన ఫెయిత్ లేకపోతే రోమా 10:9 వచనాలు ఒక్కసారి చదివి, దేవా ఇప్పటికైనా నేను మృతులను లేపిన క్రీస్తును ఆరాధిస్తూ మరణానికి భయపడకుండా, కరోనాకు భయపడకుండా, వ్యాధులకు, కత్తికి, ఖడ్గానికి, కరువుకి, హింసకు భయపడకుండా నా ప్రభువును కాపాడుకొని, నా విశ్వాసాన్ని కాపాడుకొని, నేను పునరుత్థాన బలంతో ఒకరోజు నీ యొక్క రాజ్యంలో ఉంటాను ప్రభా అనుకున్న వారుంటే ఈరోజైనా మీ హృదయాన్ని ఆయనకి సమర్పించండి. ఈ లోకంలో అబద్ధాన్ని సత్యమని నమ్మి, సత్యాన్ని అబద్ధమని మామిడికాయ మసిబూసుకున్నట్టుగా బతకాల్సిన బతుకు మనకు లేదు. జీసస్ లేచాడు, ఆయన జయించాడు. కనుక ఆ ప్రభుకి మన హృదయాలు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశోధ ఈ దినమున ఆయన ఈ యొక్క ప్రభా అయ్యాన తండ్రి రిజరక్షన్ ఈ రోజు వరకు కూడా ప్రభా నాయన ఆ యొక్క సైనికులు డబ్బు తీసుకొని అబద్ధాన్ని ప్రచారం చేస్తున్న తండ్రి నాయన అది ఎంత గొప్ప నా తండ్రి. వారి అబద్ధ శాంతి సమాధానము నాయన, స్వస్థత విడుదల ప్రభా, ఆనందము ప్రభా నాయన, నిరీక్షణ కలిగి మరణం అంటే ఈ భూమి మీద భయం లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు పునరుత్థానుడైన యేసును ఆరాధిస్తున్న వాడే కనుక నాయన అటు గొప్ప పునరుత్థాన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు స్వామి నీకు స్తోత్రాలు నాయన. తిరిగి ఒకరోజు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నావు. అంతవరకు ఈ నిరీక్షణలో కొనసాగుతున్నాయన. ఈ లోకంలోని భ్రష్టుల వలె, డబ్బు కొరకు అమ్ముడుపోయిన వారి వలె మేము ఉండకుండగా ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దీన్ని ప్రకటించే వారికి ఉంటకు సహాయం చేయమని. ఒకరోజు మేము కూడా సమాధి చేయబడ్డా, మరణించినా తిరిగి లేస్తాము, నీ రాజ్యంలో ఉంటాం గనక అట్టి శుభప్రదమైన నిరీక్షణలో నా తండ్రి మమ్మల్ని కొనసాగింపు చేసుకొని మహిమ తెచ్చుకోమని. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాలు కట్టి నీరు పోసి నురంతలు ఫలింప చేయమని. అయ్యా ఘనత మహిమా ప్రభువా నీకే చెల్లిస్తూ, ఎన్నికలేని వాడినైనా అపాత్రుడైన నన్ను కూడా మీరు ఈరోజు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనని మా ప్రభు మా రక్షకుడు పునరుత్థానుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.